దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుడు ఏ మాటల చేత మనల్ని సంధిస్తాడో ప్రార్థన పూర్వకంగా కనిపెట్టుకుందాం. లూకా సువార్త 20వ అధ్యాయాన్ని ఒకసారి తీయండి. లూకా సువార్త 19వ అధ్యాయము 38వ వచనం నుంచి 40వ వచనం వరకు చదువుకుందాం. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయులు బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానని. చాలు. ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను నేను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవుని సమాధానాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రము. నీ కృపచేత మమ్మల్ని ఇలాగూ రక్షించిన ప్రభా, ఈ 2వ ఆరాధనలో మేమంతా కలిసి ఆరాధించుకోవడానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు స్తోత్రం. ఉదయకాలం మాతో మంచి విషయాలు మాట్లాడారు ప్రభు. మరొకసారి నీ పాదాలు చెంతకొస్తున్నావు. నీ బలహీన దాసుని నీ బలముతో నింపి, నీ దాసుని మరుగు చేసి నీవే నీ బిడ్డలతో మాట్లాడి ఉపదేశాన్ని అడ్డగింపజేసే దుష్టశక్తులను, దురాత్మ దయ్యపు సైతన శక్తుల ప్రభావం యేసునామములో బంధించి దూరపరిచి నీ సన్నిధి సమాధానం అభిషేకం మా మీద ఉంచి నీ వాక్యమును పంపమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు పిల్లరా, ఉదయకాలపు ధ్యానంలో శత్రువు మనల్ని మరి రక్షణలోనికి రాకుండా ఎలా అడ్డగిస్తాడో, వచ్చిన వారిని ఎలా దారి మళ్లించడానికి ప్రయత్నిస్తాడో, అలాగే అతి మన చేత ఎలా చేపిస్తాడో కొన్ని సంగతులు ఉదయకాలపు ధ్యానంలో మాట్లాడుకోవటం జరిగింది. సహజంగా కొన్ని సంఘాల్లో టైం టు టైం వాక్యము అంటే ఓన్లీ అరగంట, లేకపోతే ఒక 20 నిమిషాలు, కొన్ని సంఘాల్లో 25 నిమిషాలు, కొన్ని సంఘాల్లో 30 నిమిషాలు మించి ప్రసంగం ఉండకూడదు. ఉద్యోగస్తులు కొంతమంది ఉంటారు పాపం, వాళ్ళంతా టైం మెయింటెనెన్స్ ఉంటుంది. అందరూ కాదు కానీ కొందరు వాళ్ళు ఉద్యోగాలు చేసేదానికి ఎలాగైతే ఒక క్రమాన్ని అనుసరించి ఒక టైంని మెయింటైన్ చేస్తారో, దేవుని సన్నిధిలో కూడా అలా టైం ఉండాలని వాళ్ళు ఆశపడతారు. ఎక్కువ శాతం అలాంటి వాళ్ళందరూ కూడా ఈ 30 నిమిషాలు, ఈ 25 నిమిషాలు ప్రసంగం చేసి సింపుల్గా వదిలేసే వాళ్ళని ఇష్టపడతారు. పెందలాడి ఇంటికి పంపిస్తారు. ఆదివారం అంటే ఆరాధనకు పోయామా, ఒక గంటన్నర అక్కడ గడిపామా, ఏదో కాసేపు ప్రార్థించామా, కాసేపు ఆరాధించామా, కాసేపు వాక్యం విన్నామా, వచ్చామా, చేతిలో ఉన్నది వేసామా, అయిపోయిందా. అంతవరకే కానీ ఈ దీర్ఘ ప్రసంగాలు, సుదీర్ఘ ప్రసంగాలు మాకు వద్దు. మేము నమ్ముకున్నాం, మారు మనసు పొందాం, బాప్తీసం పొందాం, మేము వెంబడిస్తున్నాం, అంతవరకు చాలు. మాకు ఈ లోతులొద్దు, ఈ డెప్త్లు వద్దు, మాకు ఈ డీప్ స్టడీలు ఏమి వద్దు. సింపుల్గా 4 ముక్కలు కట్టా కొట్టా తెచ్చా అంటే అయిపోద్ది. మేము ప్రశాంతంగా వెళ్ళిపోయి మా పనులు మేము చూసుకుంటాం. ఆ రోజులు మేము జాబ్కి వెళ్తాం. ఆదివారం మాకు సెలవు దొరికింది. ఈ సెలవు రోజు కూడా మీరు దీన్ని తినేస్తే ఎట్లాగా, సగం పూట సగం రోజంతా అని కొంతమంది జాబ్ హోల్డర్స్ పాపం ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. కొంతమంది లోకంలో చెత్తవాటికి సమయం అంతా వ్యర్థం చేస్తున్నాం. సినిమా హాల్కు పోతే 2.5 గంటలు 3 గంటలు ఆడే తగలేస్తున్నాం. దేవుని సన్నిధిలో దేవుని సందేశం వినడానికి, దేవుని మాటలు విని, దేవుని సంగతులు నేర్చుకొని, దేవునిలో బలపడటానికి మనకు దొరుకుతుందే ఆదివారం ఒక పూట. ఆ ఒక్క పూటన్నా సమృద్ధిగా దేవుని మాటలు విని, కాస్త ఆత్మయందు బలపడి, కాస్త భక్తి చేయకపోతే ఏం నేర్చుకుంటాం, ఏం ఫలిస్తామని గ్రహింపగలిగిన వాళ్ళు కొంతమంది సమృద్ధి ఉపదేశానికి కోరుకుంటారు. కొంతమంది ఏమో ఇలాగా టైం డిసిప్లిన్ ఉండాలి పాస్టర్స్కి, సింపుల్గా ఎంతంటే ఒక 20 లేదా 30 మినిట్స్లో క్లోజ్ చేయాలి. అసలు హ్యూమన్ సైకాలజీ ప్రకారం 45 మినిట్స్ కంటే ఎక్కువ బ్రెయిన్ విషయాలు తీసుకోదు అని చెప్పి ఈ టైపు లెక్చర్లు ఇస్తూ ఉంటారు. కొంతమందికి నేను నచ్చను, ఎందుకంటే మొదలు పెడితే అది ఎన్ని గంటలు అయిందో తెలియదు కాబట్టి. బాగానే ఉంటాయి కానీ ఏందో ఒక్కోసారి చాలాసేపు అయినట్టు ఉంటుంది అని కొంతమందికి అనిపించవచ్చు, లేదా అనిపించకపోవచ్చు. కానీ మరీ ఇంకితం లేకుండా, మరి అవతల వాళ్ళు ఎట్లున్నారో అనే గ్రహింపు కూడా లేకుండా,
వాళ్ళు వింటన్నారో వింటలేదు అనే విషయాలు కూడా తెలుసుకోకుండా మాట్లాడే సోదావారం అయితే నా దగ్గర ఉండదు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అలాగని కొంతమంది సోదరులను దృష్టిలో పెట్టుకొని వెనకల్ల వాళ్ళకి వాక్యాన్ని ఆపటం నా వల్ల కాదు. కొంతమంది ఆశోదరులు ఉంటారు, ఆశోదరుల కోసం నేను హ్యాపీమని ఆపి వాళ్ళ తృప్తి కోసం ఇప్పుడు బాగుండి అయిపోయింది సింపుల్గా అని చెప్పి పంపించే రకం నేను కాదు. అట్టాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అట్టాంటి సంఘాలు కూడా ఉన్నాయి, వాటిని చూసుకోవచ్చు శుభ్రంగా. మీకు ఏ గొడవ ఉండదు, అంత టైం డిసిప్లిన్, అంత అంతే, అంత సింపుల్ సింపుల్ సింపుల్. ఆఖరికి వాక్యం కూడా హాఫ్ అన్ అవర్ లోపే అంతే అయిపోయింది. వెంటనే మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేసుకోవచ్చు, అది అయిపోయింది హాఫ్ అన్ అవర్లో మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేసి అట్లాగా ఉంటాయి. అట్లాంటి వాటిని చూసుకోండి, ఇబ్బంది లేదు. కానీ సత్యాన్ని ప్రేమించి, వాక్యాన్ని ప్రేమించి, దేవుని సన్నిధిని ప్రేమించి, దేవుని దగ్గర విషయాలు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, బలపడాలి, 10 మందికి తెలిపేటట్టు ఉండాలి, 10 మందిని క్రీస్తు కొరకు సంపాదించేటట్టు ఉండాలి, సరైన భక్తి చేయాలి, రేపు ప్రభువు దగ్గర బహుమానం పొందేటట్టు తయారు కావాలి అనే మనసు ఎవరికైనా ఉంటే వాక్యాన్ని ప్రేమించండి, వాక్యానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాక్యానికి ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుని కృప వల్ల మిమ్మల్ని అందరినీ దాదాపు అలానే అలవాటు చేశా, మిమ్మల్ని అందరినీ దాదాపు అట్లనే అలవాటు చేశా, నాకు ఆ భయం ఏం లేదు. కాబట్టి ఉదయకాలం చెప్పినటువంటి వర్తమానం కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కాస్త ఒక ముద్ద తినండి, కాసేపు నిద్రపోండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత లేచైనా చక్కగా పెట్టుకొని ఫస్ట్ కూటంలో ఏం సందేశం చెప్పాడన్నా అనేది కూడా వినడానికి మనసు పెట్టండి, వినండి, తెలుసుకోండి, తెలియని వాళ్ళకి తెలియజేయండి. అందులో కొన్ని విషయాలు మీకు దొరికే ఛాన్స్ ఉంటుంది. సరే, ఇప్పుడు పాయింట్కి వస్తాను నేను. వాక్యం విషయంలో మాత్రం రాజీ పడొద్దు, వాక్యం విషయంలో మాత్రం పిసినితనంగా కానీ పొదుపుగా కానీ ఉండొద్దు, వాక్యం సమృద్ధిగా కావాలి. తిండన్నా తక్కువ తింటే ఇబ్బంది లేదు, కానీ వాక్యం మాత్రం తక్కువ తినకూడదు, సమృద్ధిగా తినాలి. ఇది ముందుగానే మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పుడు ముందుగానే ఇంత పునాది వేసాడంటే ఎంతసేపు చదువుతాడు అనుకోవద్దు. ముందే చెప్పా, కామన్ సెన్స్ ఉంది, కనీసం ఇంకితం ఉంది, మీ నడుములు ఎంతవరకు పనిచేస్తాయో నాకు తెలుసు. అటు ఎక్కువ ఇబ్బంది పట్టను, సాధ్యమైనంత సింపుల్గా అందించడానికి ట్రై చేస్తాను. ఓకే, రైట్. చదువుకున్న ఈ వాక్య భాగంలో యేసు ప్రభు యెరూషలేం ప్రాంతానికి వచ్చినప్పుడు, బాగా వినండి, ఇక అక్కడిక్కడ తిరగొద్దు, సంతలో తిరిగినట్టు, బజార్లో తిరిగినట్టు, మార్కెట్లో తిరిగినట్టు, తిరణాల్లో తిరిగినట్టు తిరగవాకండి. తిరిగిన వాళ్ళని చూసి తిట్టుకుంటా నేను. అయిపోయింది, ఆ టైం అయిపోయింది. పరిచారకురాలు, పరిచారకులు కూడా ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్ కూర్చోవాళ్ళు, ఊర కట్టి తిరిగారంటే సీదర పుట్టిద్ది. జాగ్రత్త, పోయేవాళ్ళు పోండి, ఉండేవాళ్ళు ఉండండి. కొంతమంది ప్రభు బల బ్యాచ్ ఉంటారన్నమాట, అంతవరకు తీసుకొని పోతుంటారు. వాళ్ళది ఒక రకం భక్తి, అటు ఇటు కాని భక్తి. వాళ్ళు బాగుపడరు, 10 మందికి ఉపయోగపడే రకాలు కూడా కాదు వాళ్ళు. ఏదో నామకార్థపు భక్తులు, నామినల్ క్రిస్టియానిటీ. కానీ మీరు దేవుని కృపను బట్టి మొండిగా కూర్చుంటారు, ఆసక్తి కలిగి ఉన్నారనేది నా ఆశ, నమ్మకం. అలా ఉండాలనే ఆశ, ఉంటారనే నమ్మకం. తిరగొద్దు, అటు ఇటు తిరగొద్దు, ఎక్కడోళ్ళు అక్కడ నిశ్శబ్దంగా కూర్చోండి. మర్యాదగా చెప్తున్నా, అక్కడక్కడ పరిచారకులు కూడా కనపడుతున్నారు. అక్కయ్య కూసో, కూసో అక్కయ్య, నువ్వు ఇటు చూడు అక్కయ్య, వెనక్కు చూస్తున్నా, ఇటు చూడు. దేవునికి మహిమ. హల్లెలూయా చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసు ప్రభు యెరూషలేము ప్రాంతానికి వస్తున్నాడు. త్రోవ ప్రక్కన ప్రజలు నిలబడి ఈ పక్క ఆ పక్క ఖర్జూరపు మాటలతో స్వాగతం పలుకుతున్నారు. వాళ్ళ వస్త్రాలు తీసి ఆయన ఏ గాడిదకైతే వస్తున్నాడో ఆ గాడిద కాళ్ళ కింద వస్త్రాలు భరుస్తున్నారు. గాడిద వస్త్రాల మీదకి వస్తుంది, గాడిద మీద ప్రభు కూర్చున్నాడు. శిష్యులతో పాటు మరి కొంతమంది మనుషులు ఎలుగెత్తి స్తోత్రం చెప్తున్నారు, ప్రభుని ప్రస్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, మయంపరుస్తున్నారు. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని, తాము చూచిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దముతో, అంటే పెద్ద శబ్దంతో వాళ్ళు ఆరాధన చేస్తున్నారు, ప్రభువుని స్తుతిస్తున్నారు. ఆయన చేసిన కార్యాలను అభివర్ణిస్తూ ఆయన్ని మయంపరుస్తున్నారు. అదిగో ఆ చిత్రంలో కనపడినట్లుగా ఆయన వస్తున్నాడు. ఆయనను చూసినటువంటి ప్రజలు ఖర్జూరపు మాటలు చేతపట్టుకొని ప్రభువుని సన్నుతిస్తున్నారు. ఇలా సన్నుతి చేస్తూ ఉన్నప్పుడు ఆ సమూహంలో అందరూ సన్నుతించేవాళ్లే కాదు, సణిగ రకాలు కూడా ఉంటారు.
అందరూ ఆరాధించే వాళ్లే కాదు, విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి పరిసయ్యులు కొంతమంది డైరెక్ట్గా ప్రభు దగ్గరికి వచ్చారు. స్తోత్రాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నా పట్ల, ఆరాధించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నా పట్ల, ఆరాధనకు స్తోత్రాలకు కర్తగా యోగ్యుడిగా ఎవరున్నారో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నిలేస్తున్నారు. బోధకుడా, బోధకుడా, వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు అర్థం కావట్లేదు? వాళ్ళ నోళ్ళు ముయ్యమని చెప్పు, వాళ్ళని గద్దించు. వాళ్ళు నీకు స్తోత్రాలు చెబుతున్నారు, వాళ్ళు నిన్ను మయంపరుస్తున్నారు, వాళ్ళు నిన్ను ఆరాధిస్తున్నారు, నీ ద్వారా జరిగిన కార్యాలను ఎత్తి వాళ్ళు ప్రశంసిస్తున్నారు. మేము చూడలేక చేస్తున్నాం, అసూయతో మా కళ్ళు అల్లాడిపోతున్నాయి. అసూయతో అనే మాట చెప్పకుండా వాళ్ళని గద్దించు, వాళ్ళ నోళ్ళు మూపించు అని యేసు ప్రభుత్వమే అంటున్నారు. ఎందుకు? ఆయనను స్తుతించుట, ఆయనను ఆరాధించుట, ఆయనను మహిమపరచుట, ఆయనను సన్నుతించుట వీళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళెవరు? వీళ్ళని గురించి ప్రభు ఏమన్నాడు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నాడు. వాళ్ళని గురించి యేసు ప్రభు కొన్ని మాటలు మాట్లాడాడు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నాడు ఒక చోట యోహాను సువార్తలో. మరో చోట అన్నాడు మీరు సర్పములు సర్ప సంతానము అన్నాడు. అంటే సింపుల్గా చెప్పగానే చెప్పాడు మీరు సైతాను సంబంధులు రా అని. సైతాను సంబంధులకు ఆరాధన అంటే నచ్చదు, ఆరాధన అంటే గిట్టదు, స్తోత్రాలంటే నచ్చవు, దేవుణ్ణి మహిమపరచడం అంటే నచ్చదు. ఎందుకు సాతాను సంబంధులకు నచ్చదు అంటే అసలు సైతానికే నచ్చదు. ఈరోజు కొన్ని విషయాలు చెప్తా మీకు. సైతానికే ఇష్టం లేదు. ప్రభువుని స్తుతించడం, ప్రభువుని మయంపరచడం, ప్రభువుని ఆరాధించడం ద్వారా దేవుని శక్తి ఉత్పన్నమైంది. ఆ ఉత్పన్నమైన శక్తి వారికే రక్షణకరంగా మారింది. ఎవరైతే ఆయన ఆరాధించి మయమపరిచి స్తోత్రించి కీర్తించి ఘనపరిచారో వాళ్ళు ఆరాధించిన ఆరాధనలో దేవుడు తన శక్తిని పంపితే ఆ శక్తి వీళ్ళకి రక్షణకరంగా మారిద్ది. ఇది బైబిల్ చెప్పిన సాక్ష్యం. సైతాను మనం చేసేటువంటి కొన్ని కార్యక్రమాల మీద దాడి చేశాడు. బాగా వినండి, మీకు అర్థమయ్యేటట్టు స్పష్టంగా చెప్తాను. సైతాను సంఘములో జరిగేటువంటి కొన్ని కార్యక్రమాల మీద దాడి చేశాడు. ఏ రూపంలో దాడి చేశాడంటే బోధల రూపంలో దాడి చేశాడు. వాడి సంబంధుల్నే కొంతమందిని సంఘంలో లేపి మేము కూడా క్రైస్తవులమే అని చెబుతారు వాళ్ళు. మేము కూడా యేసు ప్రభునే నమ్ముకున్నాం, మేము ఆయన విశ్వసించాం, మేము కూడా ఆయన సేవకులమే, సేవకురాళ్లమే అని చెబుతారు. వాస్తవానికి వీళ్ళు సాతాను చేతిలో ఉంటారు. వాళ్ళు ఏవేవి సంఘమునకు క్షేమకరములో, దీవెనకరములో, రక్షణకరములో, ఆశీర్వాదకరములో, ఆ సంగతులన్నిటి మీద రివర్స్గా పడగెత్తుతారు. మనం కనిపెట్టాలి ఏంటంటే వాళ్ళు ఏవైతే చేయొద్దు అని చెబుతున్నారో, సాతాను వేటి వేటినైతే సంఘములో లేకుండా చేయాలని చూస్తున్నాడో వాటిని గురించి మనం ఆలోచించాలి. ఒకదాన్ని వాడు చేయొద్దు అంటున్నాడంటే మనం ఖచ్చితంగా దాని గురించి ఆలోచన చేయాలి. ఏదైతే వాడు చేయొద్దు అని అడగిస్తున్నాడో దానిలో వాడికి నష్టం కలిగించేది, మనకు లాభం కలిగించేది ఏదో ఉంది. అందుకే వాడు దాన్ని చేయొద్దు, అది చేయొద్దు అని మనుషుల చేత అనిపిస్తాడు, ఒక సిద్ధాంతం చేస్తాడు, కొంతమంది బోధకుల చేత దానికి వ్యతిరేకంగా ప్రసంగాలు కూడా చేపిస్తాడు. వాటిలో ఒకటి దేవుని సన్నుతించుట, ఆరాధించుట, పాడుట, కీర్తించుట, మహిమపరచుట అనేది. సాతాను కల్పించినటువంటి బోధలలో, సంఘములో సాతాను తీసుకొచ్చినటువంటి దయ్యపు బోధలలో ఒక బోధ దేవునిని అద్భుతంగా ఆరాధించే ప్రక్రియను నిషేధించటం. కొన్ని సంఘాల వారు ఈ బోధను తెర మీదకి తీసుకొచ్చారు. ఒకప్పుడు ఇవి అక్కడక్కడక్కడక్కడ బోధించబడ్డాయి. ఈరోజు అందరికీ చేతిలో సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు టీవీ ద్వారా వర్తమానాలు వచ్చాయి. ఆ టీవీలలో కొంతమంది దుర్బోధ చేశారు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చేసింది,
ఎవడికి వాడే రాజు, ఎవడికి వాడే ఛానల్ పెట్టుకున్నాడు, అంత ఫ్రీ కదా. ఇక ఎవడికి తోచిన బోధ వాడు చేస్తా ఉన్నాడు ఛానళ్ళలో, టీవీ సెల్ఫోన్లో, యూట్యూబ్ ఛానళ్ళలో. ఎవరు ఎవడు విన్న బోధవాడు, ఎవడికి తోచిన బోధవాడు చేస్తా ఉన్నాడు. అందులో కనిపించిన ప్రతి బోధకు చెవియొగకుండా జాగ్రత్త పడాలి. అందులో ప్రప్రథమంగా వాడు దేని మీద అయితే దాడి చేస్తున్నాడో ఆ బోధలన్నిటినీ నేను గుర్తించాను. ఏదేదే వాడు దాడి చేశాడో దాని గురించి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట, చాలా ప్రాముఖ్యం. అలా వాడు దాడి చేసిన బోధలు తడవకొకటి తడవకొకటి మీ దృష్టిలో తెస్తా. అదే ఓ పనిగా పెట్టుకున్న, దేవునికి స్తోత్రం. వాళ్ళ బోధలు తీసుకొచ్చి మాకు చెబుతావా, మాతో ఏం చెప్పవా, మాకు సంబంధించిన ఏం చెప్పవా అంటే, నేను అందించే ఈ సందేశంలో నీకు కావలసిన సమాధానం దేవుడే ఇస్తాడు. అలా సిద్ధ మనస్సు కలిగి విను, తప్పకుండా నీకు అందిద్ది. ఇలాగ మనకి ఆశీర్వాదకరమైన వాటిల్లో ఒకటి కీర్తనలతో సంగీతములతో దేవునిని ఆరాధించుట. కొన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాయిద్యాలు వాయించరు. ఇక మందిరంలో పోయి కూర్చున్న కాడి నుంచి ఇక మొదలుపెట్టి ఏముండవుగా, తప్పెట్లో తాళాలు ఏమి ఉండవుగా, చిన్నగా ఆ పాటని సాగదీసి మేము పాడుతున్నాము అంటారు. కానీ ఆ పాట మొదలుపెట్టి అయిపోయేటప్పటికి నిద్రపోతే అప్పుడు అడగటమే. ఇప్పుడు ఏ సంగీతం లేదు, ఏ వాయిద్యం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు సంగీతం వాయిద్యం ఏమీ లేకుండా 10 మంది కూర్చొని వాళ్ళలో ఒక ఆయన పాట పాడుతున్నాడు ఇలాగా. ఈ పాట పూర్తయ్యేటప్పుడు కూర్చునోడు నిద్రపోకుండా ఎవడన్నా ఉంటారా? ఉంటారా? నేను పాటను ఎగతాళి చేయట్లా. పాట ఏబీ మహేశ్వరమణి గారు రచించిన పాట, అద్భుతమైన సందేశం ఉన్న పాట, నాకు చాలా ఇష్టమైన పాట, ఇప్పుడు నేను పాడిన పాట. ప్రైజ్ ది లార్డ్. డ్రమ్ము కొట్టేవాడు ఉన్నాడు, ఈ కంజర వాయించేవాడు ఉన్నాడు, ఏం చేయకూడదు, హల్లెలూయా అని కూడా అనకూడదు. మళ్ళీ వాళ్ళేమంటారు తెలుసా, ప్రపంచకంలో మా సంఘమే నిజమైన సంఘం, మాది క్రీస్తు సంఘం అంటారు. ఏం సంఘం? మా సంఘమే సంఘం, మాది క్రీస్తు సంఘం. వీళ్ళు చేసే బోధలలో ఒక బోధ ఏమిటంటే, సంగీతములు వాయించరాదు, ఆరాధన అనేది హడావిడిగా ఉండకూడదు, అలరిగా ఉండకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి అని ఒక బోధ తెర మీదకి తెచ్చారు. అది వీళ్ళు ఈ బోధన ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు అసలు ఇట్లాంటి బుద్ధి పుట్టింది వీళ్ళకని ఆలోచన చేస్తే, నాకు తెలిసిన సంగతి ఏంటంటే, అసలు సైతానుగాడికి ఇష్టం లేదు ఆరాధించటం. మనం సైతానుగాడికి ఇష్టం లేదు మనం దేవుణ్ణి ఆరాధించి పరిశుద్ధాత్మను పొందటం, శక్తితో నింపబడటం, దేవుని బలాన్ని పొందుకోవటం అనేది లూసిఫర్ గాడికి ఇష్టం లేదు. అందుకని వాడేం చేశాడంటే, కొంతమంది బోధకుల్ని తెర మీదకి తెచ్చి వాళ్ళ ద్వారా క్రైస్తవ సంఘంలో దేవుణ్ణి ఆత్మతో, సంగీతములతో, చక్కని పాటలతో ఉజ్జీవంగా ఆరాధించటాన్ని నిషేధింపజేశాడు వాడు. అలా ఎవరైనా ఆరాధిస్తే, అలా ఎవరైనా మయంపరిస్తే, అలా ఎవరైనా కీర్తిస్తే వాళ్ళు దురాత్మ చేత శోధించబడుతున్నారని ప్రసంగాలు చేశారు. బాయ్ జాగ్రత్తగా వినండి, అలా ప్రసంగాలు చేశారు. కొంతమంది ఏమో అసలు వాయించొద్దు, అసలు ఏ సప్పుడు చేయొద్దు, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన పద్ధతిలో చేయాలని. ఈ పాట ఎట్టుందో ఆ సంఘం అట్నే ఉంటుంది, అట్నే ఉంది. స్తోత్రం. ఎట్టున్నా మాకు అనవసరం, మేము మాత్రం దేవుణ్ణి ఉజ్జీవంగా ఆరాధించమని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. కొంతమంది ఉజ్జీవ ఆరాధన పేరుతో పక్కన వాళ్ళని బరెల బారినట్టు బోతున్నారు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అని ఏడు చిక్కినట్టు బాధ పట్టే పరిస్థితి కొంతమందికి ఉంది. అది అతి ఒకటేమో అతివృష్టి, ఒక సంఘమేమో అనావృష్టి, ఒక సంఘమేమో అతివృష్టి. ఆరాధన పేరుతో పక్కన వాళ్ళని బాధటం. ఓసారి ఓ సువార్త కూడటానికి నేను వెళ్ళాను, ఓ ప్రాంతానికి నన్ను పిలిస్తే వెళ్ళాను. ఆ గుడివాడి సైడ్ ఓ ప్రాంతానికి వెళ్ళాను, గుడివాడి సైడ్. పాటలు అయిపోయినాయి, పబ్లిక్ మీటింగ్, జనాలు ఫుల్గా వచ్చారు. ఒక ఆమె కూర్చున్నది, ఆమె చుట్టూ ఎవరు కూర్చోట్లా.
ఆమె చుట్టూ ఒక 8 4 అడుగులు 8 4 అడుగులు, ఆ వెనక 4 అడుగులు, ముందు 4 అడుగులు, ఆ రౌండ్లో ఎవ్వరు కూర్చోలా. ఎందుకంటే వాళ్ళకు అనుభవం, నాకేం తెలుసు ఆమెను ఎందుకు సింగిల్గా వదిలేశారు, ఆమె చుట్టూ ఖాళీ ఉంది ఎందుకు కూర్చోవట్లా అనేది నాకు డౌట్ వచ్చింది. మళ్ళీ నేను స్టేజ్ మీద ఉన్నాను కదా, ఇక అయిపోయింది. ఇక వాక్యానికి ముందు అందరూ అప్పటిదాకా కూర్చొని ఉంటారు కదా, ఒకసారి లేచి దేవుణ్ణి ఆరాధిద్దామని లేపా. లేపి ఆరాధన మొదలుపెట్టా. ఇక ఆరాధన మొదలు పెడితే ఆమె చుట్టూ ఎందుకు కూర్చోలేదో నాకు అప్పుడు అర్థమైంది. జనం కరాటే కుంగ్ఫు తెలుసా మీకు? కరాటే కుంగ్ఫు జూడో అని రకరకాలు ఇవి ఉన్నాయి. మరి అది ఏం విద్యో తెలియదు. ఈ రెండు చేతులు ఉండి ఉండి ఒక్కసారి ఇట్లా అంటుంది, ఇట్లా అని ఈ హ్యాండ్స్ని ఎక్కడ కూడా బెండ్ చేయకుండా ఇక రౌండ్ ఇట్లా దిప్పి ఎంత స్పీడ్గా తిప్పుతుందంటే ఎవడన్నా మొగడైనా సరే తగిలాడంటే కోడి పిల్లబడ్డట్టు పట్టమే. అంత ఫోర్స్గా హ్యాండ్స్ తిప్పుతుంది. మనిషి కూడా సరిగ్గా ఉంది, గట్టిగా 120 కేజీలు ఉంటుంది. నాకు అర్థమైపోయింది, బహుశా వీళ్ళందరూ దెబ్బలు తిన్నోళ్ళు, వీళ్ళందరూ ఆల్రెడీ కోటింగ్ తిన్నోళ్ళు. పొరపాటు నేను వచ్చి కూర్చోవాలి ఎట్లా అక్కడ. ఇప్పుడు ఒకళ్ళేమో అతివృష్టి, ఒకళ్ళేమో అనావృష్టి, ఒకళ్ళు చేస్తేనేమో మరీ ఎక్కువగా ఎట్లా పడితే అట్లా చేసే పరిస్థితుల్లోనేమో కొన్ని సంఘాలు ఉన్నాయి. కొన్ని సంఘాలు ఏమో అసలు సంగీతాలు లేదు, వాయిద్యాలు లేదు, ఏం లేదో, సచినోడి దగ్గర సౌపాటు పాడినట్టు పాడటమే, శోకాలు తీసి అన్నట్టేమో కొంతమంది తయారయ్యారు. అసలు ఇందులో సత్యం ఏది? ఈ ఇలాగ ఆరాధించొద్దు, ఇలా సంగీత వాయిద్యాలు వాయించొద్దు అనే వాళ్ళు ఏ వచనాలు చూపించి ఆరాధించొద్దు అంటున్నారో కొన్ని చూద్దాం. వాటిలో మొట్టమొదటిది వీళ్ళ వాదనలో మొదటి విషయం ఏంటంటే, సంగీత వాయిద్యములు కయీను సంబంధులు కనిపెట్టినాయి. ఆదికాండం మీరు చూస్తే సంగీత వాయిద్యాలు వాయించొద్దు అనేవాళ్ళు దేన్ని బట్టి ఆ మాట చెబుతున్నారంటే, 4వ అధ్యాయం 21 ఆదికాండం 4వ అధ్యాయంలో 21వ నిమిషం ఆగునా, 16వ వచనం చదువు ఫస్ట్. అప్పుడు కయ్యును యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. కయ్యును తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోక్ అని పేరు పెట్టెను. హనోకుకు ఈరాదు పుట్టెను, ఈరాదు మహు యాయేలును కనెను, మహు యాయేలు మతూషాయేలును కనెను, మతూషాయేలు లెమేకును కనెను, లెమేకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకుని. ఈ అంతా చెప్పి 20వ వచనం, ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించే వారికి మూలపురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుకు చేయి వారందరికీ మూలపురుషుడు. సానిక అంటే పిల్లన గ్రోవి, సితార అంటే మీకు తెలుసుగా, సితార అంటే వీణ వేరు, సితార వేరు, కానీ రెండు తంత్రి వాయిద్యాలే, ఒకే రకంగా ఉంటాయి, కొంచెం తేడాలు ఉంటాయి. ఓకేనా? వీటిని ఎవరు తీసుకొచ్చారు లైన్లోకి? కయ్యూను సంతతి. కయ్యూను శపించబడిన వాడు కనుక వాని సంతతి శాపగ్రస్తులు. ఆ శాపగ్రస్తుల నుండి వచ్చినటువంటి వాయిద్యములను మనం వినియోగించరాదు. అసలు మ్యూజిక్ సంగీత పరికరాలు కనిపెట్టింది వాళ్ళు కాబట్టి మనం వాటిని వాడకూడదు అంటారు. మళ్ళా దీనికి వాళ్ళు చూపించే 2వ వచనం ఏంటంటే, ఆమోసు గ్రంథం ఒకసారి తీసుకోండి, బైబిల్ ఉన్నోళ్ళు తీసుకోండి. వాయించొద్దు, పట్టించుకోవద్దు, ఆ సంగీత విద్యలు మనకు వద్దు అని చెప్పేవాళ్ళు చూపించే మరొక వచనం ఆమోసు గ్రంథం. ఎక్కడ ఉన్నాయి ఆమోసు? దేవునికి స్తోత్రము గానము చేయుటయ్య. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం నుంచి, లేకపోతే 22వ వచనం నుంచి చదువుదాం. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను, నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదం వినుట నాకు మనస్సు లేదు. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మన పాటల ధ్వనిని, సంగీత వాయిద్యాల ధ్వనిని దేవుడు
అసహించుకుంటున్నాడు. కాబట్టి మొదటి కారణం సంగీత వాయిద్యాలను కనిపెట్టింది కయీను సంబంధులు కాబట్టి సంగీత వాయిద్యాలన్నీ కయీను సంబంధులవే, ఆ శాపగ్రస్తులు కనిపెట్టిందే మనం వాయించకూడదు. ఒకటి. రెండోది, ఆమోసు గ్రంథము 5:22 మీ పాటల ధ్వని నా యుద్ధ నుండి తొలగనీయుడి, మీ స్వరమండముల నాదము వినటం నాకు మనస్సు లేదు అని దేవుడు అన్నాడు. కాబట్టి మనం సంగీత వాయిద్యాలు వాయించకూడదు. అలాగే పాత నిబంధనలో మరి ఈ వచనాలు చూపించారు వీళ్ళు. మరి అట్లయితే కీర్తనల గ్రంథము 150వ కీర్తనలో దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించండి అనే పాట తెలుసుగా మీకు. నిద్రపోయేవాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం, చెప్పండి గట్టిగా. అది మెలుగుతున్న వాళ్ళు చెబుదాం, చెప్పండి గట్టిగా చెప్పండి. మరి కీర్తనల గ్రంథం 150వ కీర్తనలో మృగు తళములతో ఆయన స్తుతించుడి, స్వరమండలములతో ఓకేనా, పిల్లన గ్రోవులు చల్లగా నూది భూరాధ్వనితో ఆయన స్తుతించుడి అని కీర్తనకారుడు రాశాడు. అయ్యా మృగు తాళాలతో గంభీర ధ్వనులతో దేవుణ్ణి సన్నుతించమన్నాడు. తండ్రి వాయిద్యములతో పిల్లన గ్రోవులతో వాయిద్యాలను వాయించుచు స్తుతించమని చెప్పాడు కదంటే అది కొత్త నిబంధన పాత నిబంధన? అది పాత నిబంధన. పాత నిబంధన రద్దయిపోయింది కదా, కాబట్టి పాత నిబంధనను మనం ఫాలో అవ్వకూడదు. కొత్త నిబంధనలు ఎక్కడన్నా చెప్పాడా? కొత్త నిబంధనలు ఎక్కడైనా మీరు వాయిద్యాలు వాయించచ్చు, పాటలు పాడండి, దేవుని ఆరాధించండి అని ఎక్కడన్నా చెప్పాడా? కొత్త నిబంధనలో చెప్పింది ఏంది? ఆరాధించేవారు ఆత్మతోనూ, చెప్పండి అందరు పెద్దగా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమన్నారు, కానీ వాయిద్యములతో ఆరాధించమని చెప్పలా. అంటే మీలాంటి తెలివైన వాళ్ళు ఎవరైనా ఉండి మరి ఇందాక మీరు చూపించిన వచనాలు కూడా పాత నిబంధనలోయేగా అన్నారనుకో, అది వేరు, అది వేరు. కొత్త నిబంధనలో ఎక్కడన్నా చూపిస్తారా? కొత్త నిబంధనలో ఎక్కడా లేదని వారు వాదిస్తారు. అయితే ఇలాంటి వాళ్ళు మీకు తగిలితే మీరు చెప్పాల్సిన సమాధానం నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇక యూట్యూబర్స్ పెరిగిపోతూ ఉన్నారు, ఇక అన్ని బోధలు లైన్లోకి వస్తున్నాయి, ఇక ఏడాడ చెత్త అంతా లైన్లోకి వస్తుంది. ఆ చెత్త మీ చెవులకు పడేది ఖాయం, మీరు చెడిపోయేది ఖాయం. అందుకని ముందుగానే నేను నా ధర్మంగా కాపరిగా నేను ఉన్నాను కాబట్టి ముందే మీకు సమాచారం ఇస్తున్నా. క్రొత్త నిబంధనలో కూడా సంగీతములతో దేవుని మహిమపరచమని కొన్ని చోట్ల ఉంది. మచ్చుతునకలాగా ఒక 3 చూపిస్తాను మీకు. మొట్టమొదటిది ఎఫెసీ పత్రిక, ఎఫెసీ పత్రిక ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 5:19 అయితే ఆత్మపూర్ణులై ఉండు, 5:19 అండి, అయితే ఆత్మపూర్ణులై ఉండండి, ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ, చదువు, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. వీళ్ళు అంటారు, చెప్పండి చెప్పండి, అక్కడ ఏమన్నాడు? మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు అన్నాడే. మీ హృదయములలో అన్నాడు కానీ బయటికి అనలేదుగా అని వాదిస్తారు ఈ మేతావులు. అప్పుడు వాళ్ళకి మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే అక్కడ ఉన్న వచనాన్ని విడగొట్టి చూడాలి. 19వ వచనం, అయితే ఆత్మపూర్ణులై ఉండండి, ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. ఆత్మ సంబంధమైన పాటలు పాడుచు ఒకరినొకరు హెచ్చరిక చేయాలట, హెచ్చరించుచు. అలా హెచ్చరించేటువంటి విషయాలు, దేవుని కొరకు రేపేటువంటి విషయాలు పాటల ద్వారా మీరు పాడొచ్చు. అలాంటి సందర్భంలో సంగీతములు కూడా మీరు వాయించవచ్చు. సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఒకరినొకడు హెచ్చరించుకొనుచు, దైవభక్తికి ఒకరినొకడు రేపుకోవాలనే విధంగా, అలాగే మీ హృదయములలో కూడా ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు తండ్రి అయిన దేవునికి. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండండి అని చెప్పాడు.
ఇక్కడ సంగీతాల ప్రస్తావన వచ్చిందా లేదా? పాటలకు సంగీతములు జోడించి పాడి హెచ్చరించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి, కీర్తించాలి. అవునా? అట్లా కాకుండా ఒట్టి సంగీతాలతో హెచ్చరించడం కుదిరిద్దా? చెప్పండి, ఎవడి దగ్గరికైనా మారు మనసు పొందాలా, వాడి దేవుని కొరకు భక్తికి రేపాలా, వాని దగ్గరికి ఫిడేలో కూడా తీసుకెళ్ళి అన్నావు అనుకో, వాడు ఇక నుంచి నేను మారు మనసు పొందుతాను, ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను, దేవుడు రాకడ వస్తుంది, నేను దిద్దుకుంటాను, సిద్ధపడతాను అనుకుంటాడా? ఆ వాయించడం సరిగా వాడి దగ్గరికి పోయిన ఫిడేలు వాయించావు అనుకో, వాడు నిన్ను పట్టుకొని ఫిడేలు వాయించడం ఆయిస్తాడు, ఏంది గోలని. పాటకి మ్యూజిక్, పాటలో సందేశం, పాటలో ఆరాధన, పాటలో హెచ్చరిక, పాటలో దిద్దుబాటు, పాటలో ప్రోత్సాహం, పాటలో దేవుని మహిమపరచుట. అలా పాడేటప్పుడు వెనక వీటి ఫాలోయింగ్ కూడా ఉండాలనే సంగతి చెప్పకనే చెప్పినట్టు. ఓకేనా? జస్ట్ పేజీ తిప్పండి, ఫిలిప్పీ పత్రిక పక్కన కొలసై పత్రిక ఉంటుంది, ఒకసారి తీయండి. మూడవ అధ్యాయము, కొలసై పత్రిక 3:16 చదవండి. సంగీతములతోనూ మరియు కృతజ్ఞులై ఉండు, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇక్కడ కూడా సంగీతములతో అని మొదలుపెట్టాడు. ఇక్కడ కూడా మ్యూజిక్ ప్రస్తావన ఉంది. అంటే చక్కని సంగీతములు వాయించి చక్కగా దేవుని మహిమపరుస్తూ ఒకడికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుకొనుచు, హెచ్చరించుచు, దేవుని మహిమపరచొచ్చు. స్తోత్రం చెబుతారా ఒకసారి? 2 చేతులు ఎత్తి పెద్దగా. రైట్, అందరు లైన్లోనే ఉన్నారుగా, రైట్, లైన్లో ఉంటారు, ఉండండి. ఇప్పుడు చెప్పండి, 2 చోట్ల ఉంది కదా, మరి అంటారు వాళ్ళు, అంటారు అది హృదయములలో అన్నాడు కాబట్టి హృదయములలో అంటే మనం అడగొచ్చు. మరి హృదయములలో అన్నప్పుడు మరి నువ్వు మ్యూజిక్ లేకుండా కూడా పాడకూడదుగా. మ్యూజిక్ లేకుండా కూడా ఒట్టి ప్లెయిన్ వాయిస్ కూడా పాడకూడదు మరి బయటికి. లాజిక్ అర్థమైందో కాలేదో మరి మీకు? అర్థమైందా? సంగీతాలు ఒక్కటే ఆపమని ఎందుకన్నావు? పాడు కూడా ఆపాలా, హృదయంలో వాడుకోవాలి ఊడుకోడు. ఎట్లా? ఆరాధనలో నిలబడా, లేకపోతే కూర్చొని అనుకుంటా పాడుకోవాలి లోపల, బయటికి సౌండ్ వినపడకూడదు. సాధ్యమా? అసలు ఎందుకు ఇట్లాంటి సిద్ధాంతం పుట్టింది, ఇట్లాంటి బోధలు ఎందుకు చేశారు బోధకులు అంటే, వాళ్ళు సైతాన్ చేత శోధించబడ్డారు. సైతానుకు ఆరాధన అంటే నచ్చదు, ప్రభుని కీర్తించడం అంటే నచ్చదు, మయంపరచడం అంటే నచ్చదు. కావాలంటే సైతాన్ ప్రేరణతో ఈ పరిసయలు చూసావా బోధకుడా, వాళ్ళు నిన్ను స్తుతిస్తున్నారు, వాళ్ళని నోరు మూయమని గద్దించు అన్నారంటే మీకు అర్థం కాలేదా? సైతానుకు స్తుతి నచ్చదు, ఆరాధన నచ్చదు, దేవుని పాటల ధ్వని నచ్చదు, దేవుని కీర్తనల ధ్వని నచ్చదు. ఆమోస గ్రంథంలో దేవుడు మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయండి అని ఎందుకన్నాడంటే దానికి ఒక కారణం ఉంది. ఆ ఇశ్రాయేలీయులు వాళ్ళకి ఇష్టం వచ్చిన అడ్డమైన పనులన్నీ చేస్తా, వాళ్ళ దేవుని సన్నిధికి వచ్చి దేవుని సమయంలోకి వచ్చేటప్పటికీ వాళ్ళు ఆరాధిస్తున్నారు, సంగీత వాయిద్యాలు వాయించి పాటలు పాడుతున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, చేసేయన్నీ చేస్తా, తినే గడ్డంతా తింటా, చేసే అడ్డమైన పనులన్నీ చేస్తా, ఏమి ఎరగనట్టు వచ్చి నా దగ్గర నాటకాలు ఆడవాకండి. ఇది దేవుడి ఫీలింగ్. స్తోత్రం, పచ్చిగా చెప్పాలంటే ఇది, నా దగ్గర వచ్చి నాటకాలు ఆడొద్దు, ముందు మీ బతుకులు మార్చుకోండి అని మారు మనసు కొరకు పిలిచాడు తప్ప, అసలు పాటలే నాకు ఇష్టం లేదు, సంగీతాలే నాకు ఇష్టం లేదు అని ఎక్కడన్నా చెప్పాడా? ఇప్పుడు 3వ వచనం చూపిస్తా, సంగీత వాయిద్యములు అసలు ఇక్కడ కాదు, పరలోకములోనే ఉన్నాయి. ఇది భయంకర సత్యం, పరలోకంలోనే ఉన్నాయి. ఒక్కసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం తీయండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, నేను దీని గురించి ఎందుకు ఎత్తుకున్నానో మీకు తర్వాత చెబుతా. నిద్ర వచ్చిన గట్టిగా స్తోత్రం చెప్దాం. అందరు చురుగ్గా ఉన్నారు, శభాష్. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 7వచనం. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకునెను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను అదిగదిగదిగదుగో
ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిది. వీణలు కనపడుతున్నాయి అక్కడ. తర్వాత వాళ్ళు వీణలు వాయిస్తూ పాటలు కూడా పాడతారు. ఇప్పుడు చెప్పండి, సంగీత వాయిద్యములు కయ్యనోళ్ళు కనిపెట్టినాయా? వాళ్ళ బొంద వాళ్ళకి తెలియనప్పుడే పరలోకంలో వీణలు ఉన్నాయి, బంగారు వీణలు. నాత్మాతో పాటలు పాడా, నీ కృపలే నాకు హేతులాయే. నాత్మాతో పాటలు పాడా, నీ కృపలే నాకు హేతులాయే. నిత్య నిబంధన నీతో చేసి, నిత్య నిబంధన నీతో చేసి, నీ పద సన్నిధి జీవించున్నాను, నీ పద సన్నిధి జీవించున్నాను. ప్రాణేశ్వర దైవ కుమార ప్రభుతును నిన్ని ఆశ తీరా, నా ఊటలన్నీ నీ అందేనని వాద్యము వాయించి పాడెదను. నా ఊటలన్నీ నీ అందేనని వాద్యము వాయించి పాడెదను. జీవిత కాలమంతా నిన్నే స్తుతించి, జీవిత కాలమంతా నిన్నే స్తుతించి సాగెదను తన యెరూషలేము, సాగెదను తన యెరూషలేము. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార ప్రణుతిల్తును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార దేవునికి మహిమ. వాడి కుట్ర చూశారా, సీతని గారి కుట్ర? మనలోనేమో ఈ బోధకులను లేపి మనమేం మ్యూజిక్లు ఆడొద్దు, పాటలు పాడొద్దు, ఆరాధనలు చేయొద్దు, హడావుడి చేయొద్దు అని మనకేం బోధలు చేపించి సైతాను గాడు. లోకస్తులు చూడండి, లోకస్తులు చూడండి, యూత్ ఎంత అట్రాక్ట్ అయి ఉన్నారు ఈరోజు సాంగ్స్కి, లోక సంబంధమైన పాటలకి. ఆడు బైక్ మీద పోతున్నా షోలు అయ్యి ఉండాల్సిందే, ఆడు నడుచుకుంటూ పోతున్నా షోలు అయ్యి ఉండాల్సిందే, ఆడు వాకింగ్ చేస్తున్నా షోలు అయ్యి ఉండాల్సిందే. ఏంటి ఇయర్ ఫోన్స్? వాళ్ళు భక్తి చేసేటప్పుడు గంభీరమైన ధ్వనులతో వాళ్ళు ఆరాధన చేస్తే వాళ్ళు ఆకర్షణీయంగా అడవాడు చేస్తుంటారు. అర్థమైందా? అక్కడేమో హడావుడి చేయనిచ్చి, అక్కడేమో మహిమపరచనిచ్చి, వ్యర్థమైన కార్యకలాపాల్లోకి వాళ్ళని ప్రోత్సహించి, జీవంగల దేవుడి దగ్గర మనం ఆయన ఆరాధించి, ఆయన కృప పొందకుండా, శక్తి పొందకుండా, ప్రభావం పొందకుండా, ఆరాధనలో మనకు దేవుడు పొందుపరిచిన మేలు మనం స్వతంత్రించుకోకుండా, దిక్కుమాలిన దరిద్ర కొట్టు సైతానీయమైన బోధలు తీసుకొచ్చి సంఘాన్ని నిర్జీవ స్థితికి తీసుకెళ్లడానికి కుట్ర పన్నాడు మిస్టర్ సైతాన్. ఈ కుట్రలో చాలామంది చిక్కిపోయారు, బలైపోయారు పాపం. వాళ్ళ సంఘాల్లో జీవం లేదు, సంఘాల్లో ఆరాధన లేదు, ఆనందం లేదు, అవి కళావిహీనమై వెలవెలబోయాయి. ఎందుకంటే దేవుని ప్రసన్నత లేదు, పరిశుద్ధాత్మను వాళ్ళు నమ్మరు. కాబట్టి సంగీత వాయిద్యములు వాయించి ఆరాధించి మహిమపరిచి దేవుణ్ణి సన్నతించే కార్యక్రమం చెయ్యొద్దు అని సైతాను బోధింపజేశాడంటే అందులో మనకు ఉపయోగపడే సంగతులు ఏవో ఉన్నాయి అని అర్థం. ఉన్నాయి కాబట్టి వాడు మనల్ని ఆ పని చేయొద్దని బోధ తీసుకొచ్చాడు. కాబట్టి వాడు ఏ దిక్కుమాలిన బోధలు చేశాడో అన్నింటిలో మనకు కావాల్సినవి ఉన్నాయని మనం ఫిక్స్ అయిపోవాలి. వాటిలో మొట్టమొదటిది ఆత్మతో, పరిశుద్ధాత్మతో, సత్యముతో, అంతేకాదు ఆరాధనతో దేవుణ్ణి మహిమపరచకుండా వాడు అడ్డగించి కుట్ర చేస్తాడు. దానికి మనం లోబడకూడదు కాక లోబడకూడదు. యేసు ప్రభు శిష్యులు ఆయన్ని స్తుతిస్తూ ఉంటే ఈ పరిసయ గుంపు వచ్చి, బోధకుడా వాళ్ళని గద్దించు, వాళ్ళ నోళ్ళు మూపించు అంటే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? భాయ్ నేను చెబుతానే ఉన్నాను, ఎందుకురా మీరు అంత నడుస్తారు? రాయ్ 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 నేనే లే, ఎందుకు అరుస్తున్నా, వాళ్ళు చేయవా అన్నాడా?
యేసుప్రభు ఏమన్నా తెలుసా, తొందరపడి మీ తొందరపడి మీరు వాళ్ళ నోళ్లు మూపించకండి. వాళ్ళు పొరపాటున నోళ్లు మూశారనుకో, ఈ రాళ్ళు కేకలేయటం మొదలు పెడతాయి, ఈ రాళ్ళు స్తుతించడం మొదలు పెడతాయి. మీరు తొందరపడి వాళ్ళ నోళ్లు మూయించొద్దో, మూయిస్తే మీ కొంపలు అంటుకుంటాయి. మనుషుల నోళ్లు మూతబడితే శిలలో కేకలు వేస్తాయి, బండలు అరుస్తాయి. సర్వ ప్రకృతి, ప్రకృతిలోని సకల చరాచర జీవకోటి నన్ను సన్నుతిస్తుంది. ఇంకా చెప్పాలంటే నా మహిమ నిమిత్తము నేను నిర్మించిన జనము నా స్తోత్రమును ప్రచురం చేస్తారు, నన్ను మహిమపరుస్తారు. అసలు మనకున్న బాధ్యతల్లో మనం దేవుడికి నెరవేర్చవలసిన న్యాయమైన కార్యాలలో ఒక న్యాయం ఏంటంటే మనము ఆయనను సన్నుతించుట, మనము ఆయనను ఆరాధించుట. దీన్ని తక్కువ అంచనా వేయొద్దు. దీనిలో ఉన్నన్ని ఉపయోగాలు మీకు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. నేను చెప్తా. కీర్తనల గ్రంథం 8వ కీర్తన 2వ వచనం ఒకసారి తీయండి బైబిల్లో. కీర్తనల గ్రంథం 8వ కీర్తన 2వ వచనం, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై. ఆ మాట ఎప్పుడైనా మీరు ఆలోచించారా? శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై. నీ విరోధులను ఆగక్కడ. శత్రువులను పగ తీర్చుకునే వాళ్ళని అడ్డగించాలంటే, వాళ్ళ ఎత్తుగడలు మాన్పించాలంటే, వాళ్ళ ఎత్తులు చిత్తైపోవాలి అంటే ఒక పని చేయాలంట. శత్రువులు పగ తీర్చుకునే వాళ్ళు, మన మీద ఎఫెక్ట్, మనల్ని డ్యామేజ్ చేయాలనుకునే వాళ్ళు ఆ ప్రయత్నాలు విరమించుకోవాలంటే, ఎప్పుడు విరమించుకుంటారండి మనల్ని నాశనం చేయాలనుకునే వాళ్ళు? ఆ ప్రయత్నాలు ఎప్పుడు విరమించుకుంటారు అంటే, వాళ్ళ ప్రయత్నాలు తరచుగా విఫలమవుతున్నప్పుడు విసుగు పుట్టి సర్దుకుంటారు. అహే ఎన్ని చేసినా ఈడంతే ఉంటున్నాడు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, అటు పక్కన వాడు పచ్చగా ఉన్నాడు అనుకో, ఆడు వ్యాపారమో ఆ పన్ను ఆ పొలమో వ్యవసాయమో ఆ పిల్లలు కాస్త చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు ఏదో కాస్త లైన్లో ఉన్నాడు అనుకో, ఒక్కొక్కడి కడుపులో ఎంత కుళ్ళు ఉంటుందో తెలుసా? ఆ పక్కన వాడు బాగుపడుతుంటే చూడలేక, ఆడిని ఏం చేయలేక, ఆయన ఏమన్నా చేయాలంటే ఆడు వీడికంటే బలవంతుడు, ఈ ఇరగిరగొడతాడు. అందుకని డైరెక్ట్గా వాడితో తలపడలేక ఒక దుర్మార్గ పని చేస్తాడు. మాంత్రికులను ఆశ్రయిస్తారు, మంత్రగాళ్ళను ఆశ్రయిస్తారు. మంత్రాలంటే కనపడే కహాని బ్యాచ్ కొంతమంది వాళ్ళు కాదు, ఒరిజినల్ క్యాండిడేట్స్ ఉంటారు. వాళ్ళని పట్టుకొని పనిగట్టుకొని కుటుంబాలు ఆరిపోయేటట్లు, జీవితాలు నాశనం అయ్యేటట్టు మంత్ర ప్రయోగాలు చేయించడానికి కూడా వెనకాడినటువంటి దుర్మార్గులు ఉన్నారు ఈ సమాజంలో. ఉన్నారు, అట్ట జరుగుతాయన్నా అంటారు. బైబుల్ చెప్పింది అవి ఉన్నాయని. సాతాను విద్యలు ఉన్నాయి, మాంత్రిక విద్యలు ఉన్నాయి, క్రియాతంతులు ఉన్నాయి. బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పింది మీకు. పాత నిబంధనలో మోషే టైంలో, మోషే కర్ర విసిరినప్పుడు పామైంది, ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా కర్ర విసిరినప్పుడు పామైందని మీకు తెలుసు. మోషే నైలు నది నీళ్లను కొట్టినప్పుడు ఆ నీళ్లు రక్తంగా మారాయి, మాంత్రికులు చేసినప్పుడు కూడా అంతే అయ్యాయి. అంటే మోషే చేసినటువంటి సూచక్రియల్లో కొన్ని వాళ్ళు కూడా చేశారు. మోషేమో దైవ బలంతో చేస్తే, వాళ్ళు సాతాను బలంతో చేశారు. చివరికి మోషే చేసినవి అన్నీ మేము చేస్తాం అనుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా, మోషే మా దగ్గర నేర్చుకున్న విద్యలు మా మీదే ప్రయోగిస్తున్నాడు అనుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా, మేము గురువు నువ్వు శిష్యుడివి, మా దగ్గర నేర్చుకుని పోయి మా దగ్గరికి వచ్చి మా మీదే ప్రయోగాలు చేస్తున్నా అనుకున్నారు. కానీ మోషే దేవుని ద్వారా కార్యాలు చేస్తున్నాడు వాళ్ళు అనుకోలా. మోషే కప్పలు రప్పించాడు, వాళ్ళు రప్పించారు, మోషే చేసిన పనులు వాళ్ళు చేశారు. చివరికి ఓ పని చేశాడు మోషే, ఐగుప్తు ధూళిని కొట్టాడు. ధూళిని, ఐగుప్తు ధూళి అంటే తెలుసా, మట్టి కుప్ప ఉందనుకోండి, దుమ్ము కుప్ప పోయి, దేవుడు చెప్పిన చేత కర్ర ఉంది కదా, ఆ కర్ర తీసుకుని పోయి ఐగుప్తు ధూళిని కొడితే ఆ దువ్వ దుమ్ము లేచింది. మట్టి కుప్ప మీద కర్ర తీసుకుని కొడితే దుమ్ము లేచిద్దా లేవదా? అట్లా కొట్టాడు, ధూళి లేచింది. ఆ ధూళి అలాగూ లేచి ఐగుప్తీయులందరి మీద పేలయింది. పేలు ఇక రాజు మొదలుకొని పనువుడు వరకు, ధనవంతుడు మొదలుకొని దరిద్రుడు వరకు ప్రతి ఒక్కడికి ఈరుకోవటమే అనుకుంటున్నారు. ఇక ఎవడు పట్టినా పేలు, వాళ్ళ ఒంటి నిండా పేలు, వాళ్ళ నెత్తి నిండా పేలు, తల నిండా పేలు. ఇది మేము కూడా చేస్తామని వాళ్ళు కూడా వాళ్ళ తంతును ప్రయోగించి ధూళిని కొట్టారు, పేలు కాలేదు. అప్పుడు వాళ్ళ నోటితో వాళ్ళే అన్నారు ఏమనో తెలుసా, ఐగుప్తు రాజా ఫరో
మోషే ప్రయోగిస్తున్నది మాలాంటి మాంత్రిక శక్తులు తాంత్రిక శక్తులు కాదు, అది దేవుని వ్రేలు, అది దైవశక్తి. మాలాంటి మాంత్రిక శక్తులు అయితే మేము అడ్డగిస్తాం, కానీ ఇది దైవశక్తి కాబట్టి నువ్వు చచ్చావు. మర్యాదగా వాళ్ళు అడిగింది చేయటమే నీ పని, లేకపోతే నువ్వు అవుట్. ఎందుకంటే మోషే పక్షంగా దేవుడే నిలబడ్డాడని చెప్పి వాళ్ళు చెప్పారు. వీళ్ళారా గమనించండి, మాంత్రిక విద్యలు ఉన్నాయి, మీకు నిర్గమాకాండంలో రుజువులు ఉన్నాయి, చూపించా ఇప్పుడు చెప్పాను. తర్వాత ద్వితీయోపదేశకాండం 18:10 కూడా ఈ విద్యలను గురించి రాస్తాడు. తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘ శకునమును గాని సర్పశకునములను గాని చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలీకునైనను కర్ణ పిశాచి నడుగు వానినైనను దయ్యముల యొద్ విచారణ చెయ్యువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. అంటే దయ్యాల యొద్ విచారణ చేయటం అనేది ఉందన్నమాట. ఆ విద్య ఒకటి ఉంది, కర్ణ పిశాచి తంత్రం ఒకటి ఉంది. అంటే ఇవి ఉన్నాయి, ఈ ప్రయోగాలు చేసే వాళ్ళని మీ మధ్య ఉండనీయొద్దని దేవుడు చెప్పాడు ఇశ్రాయేలీయులతో. మీ రాజ్యంలో వాళ్ళు ఉంటే వాళ్ళని వెళ్ళగొట్టండి. ఆ విద్యలు మంచివి కావవి, దురాత్మ సంబంధమైన విద్యలు అని. మన దగ్గర బాగున్నాయి మనోళ్ళు, ఇక్కడ కొంతమంది ఇట్లాంటి కుళ్ళిపోతూ వాళ్ళని చూశాను నేను. మా మీద కూడా జరిగినాయి అట్లాంటి ప్రయోగాలు, దూరస్తులుగా సమీపస్తులే ఆ ప్రయోగ తంతులు జరిగించారు. అయితే దేవుని మహాకృప ఏంటంటే, ఎప్పుడైతే మమ్మల్ని ఆ విధంగా డ్యామేజ్ చేయడానికి కుట్ర చేశారో, దేవుని మహాకృపను బట్టి మేము నశించకుండా ఉన్నట్లు దేవుని రెక్కల కిందికి పరిగెత్తాం, జీవము గల దేవుని రెక్కల కిందికి పరిగెత్తాం. ఎప్పుడైతే ఆయన రెక్కల కిందికి పరిగెత్తామో ఆ ప్రయోగాలు పనిచేయలే. అప్పటిదాకా యేసుక్రీస్తు సురక్షితమైన రెక్కల కిందికి వచ్చిన దాకా ఒక ఆట ఆడుకున్నాయి మమ్మల్ని. ఎప్పుడైతే ఆయన రెక్కల కిందికి వచ్చామో ఆ ప్రయోగ తంత్రిక పనిచేయటం మానేసినాయి. చెప్పాలంటే ఎవడైతే దీనికి కారకులై ఉన్నారో వాళ్ళిద్దరు లేచారు. ఇద్దరున్నారు మూల సూత్రధారులు, వాళ్ళిద్దరు శవాలయ్యారు, అయిపోయారు. వాళ్ళు చేసిన దుర్మార్గాలు వాళ్ళ మీదకే పోయాయి, వాళ్ళు చేసిన అభిచార క్రియల ప్రభావం వాళ్ళ మీదకే పోయి దారుణంగా మళ్ళీ ఇద్దరు కేకలు పెడతా చచ్చారు. రెండే రెండు ఆప్షన్స్, నీ మీద ప్రయోగతంతు చేసిన వాడు మారనన్నా మారాలి, మారి సాక్ష్యమన్నా చెప్పాలి, లేకపోతే వాడి లోకానన్నా వదలాలి. యేసు ప్రభు రెక్కల కింద ఉన్న నీకు అంత భద్రత ఉంది. ఇది మాత్రం పక్క, వాడు మారనన్నా మారాలి, లేకపోతే వాడు అడ్రస్ ఇక్కడ నుంచి మారి అక్కడికన్నా పోవాలి. రెండే రెండు, నీ మీద వర్కౌట్ కాదు, ఎందుకంటే ఆయన బలమైన బాహు నీ మీద చాపబడి ఉంది. దాన్ని ఎవ్వడు రద్దుపరచజాలడు, ఏ ప్రయోగ తంతు కూడా దాన్ని ఎదిరింపజాలదు. ఇంతవరకు మీకు అర్థమైందా? అవి ఉన్నాయని లేఖనం చెప్తుంది స్పష్టంగా. అట్లాంటివి జరిగినప్పుడు కూడా శత్రువులను పగ తీర్చుకుని వారిని శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై ఈ ప్రయోగ తంతులు చేసే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాడి దగ్గరికి పోయి చేపించి, వాడి దగ్గరికి పోయి చేపించి, వాడి దగ్గరికి పోయి చేపించి డబ్బులను వదిలించుకుని ఉంటాడు, పక్కోని నాశనం చేయాలని తిరుగుతూ ఉంటాడు. అక్కడున్నాడు పనుడు, అక్కడున్నాడు పనుడు, అక్కడున్నాడు పనుడు అంటే ఆడి దగ్గరికి ఇటు దగ్గరికి పోతానే ఉంటారు, డబ్బులు వదిలించుకుంటూ అంటూ ఉంటారు. అరే మనం ఎంత జీపిస్తుంటే అంత వర్ధిల్లుతున్నాడు ఇంద్రవాడు, అండ్ ఎంత నాశనం చేయాలంటే అంత డెవలప్ అవుతున్నాడు ఇంద్రవాడు, హే అని వేష్ట అని వాడి ప్రయత్నాలు వాడే మానుకుంటాడట. అలా మానుకునేటట్టు చేయునదే స్తుతి ఆరాధన. నేను చెప్పలా, వాక్యం చెప్పింది చదువు కింద. నీ విరోధులను బట్టి బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. అది లెక్క. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఏమండి, బాలురంటే పాటలు పాడతారు, వాళ్ళు స్తుతిస్తారు, వాళ్ళ స్తుతుల మూలమును ఒక దుర్గం స్థాపించవచ్చు. చంటి పిల్లలు ఎట్ట స్తుతిస్తారండి? చంటి పిల్లలు అంటే చనుబాలు త్రాగే పిల్లలు, పసి పాపలు. వాళ్ళు స్తుతించురా అంటే తెలుసా ఏ అని చూస్తుంటాడు. కానీ ఇక్కడ రాసింది ఏమని రాస్తుందంటే, బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించుయున్నావు.
ఎందుకు ఆ దుర్గం, ఎవరికి ఆ దుర్గం అంటే మనకే. దుర్గం అంటే ఒక రక్షణ, దుర్గం అంటే ఒక కోట అనుకోండి, ఒక కొండ అనుకోండి. మన చుట్టూ ఒక కొండ, ఎవడన్నా మనల్ని టచ్ చేయాలంటే ఆ కొండని వాడు ఛేదించుకొని రావాలి. కొండకి దుర్గం అనే పేరు. అర్థమైందా? పర్వతం ఏంది నడుచుతున్నారు? కొండ అనే పేర్లతో పాటు దుర్గం అని కూడా వస్తుంది. నా బలమా నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, నా బలమా నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే ఆరాధన ఆరాధన. ఏం లేదు, ఇంటి పక్క ప్రయోగాలు చేస్తున్నాడు అనుకో, నీ మీద ఏదో దిగుమాలి అని దీక్ష చేస్తున్నాడు అనుకో, నువ్వు రోజు ఈ పని చేస్తుండు. వాడు డబ్బులు పెట్టి సామాన్లు తెచ్చి తిక్కలు తిక్కలు అన్ని తెచ్చి నిమ్మకాయలు తెచ్చి కోళ్ళను కోసి కుక్కలను కోసి వాడు చేయాల్సినవన్నీ వదిలించుకుంటాడు, చేస్తుంటాడు. ఎందుకు? నువ్వు నాశనం కావాలని. నువ్వేం చేయాలి తెలుసా? రోజు మీ ఇంట్లో కూర్చొని నా బలమా నా కోట, నీకు డబ్బులు ఖర్చు లేదు, మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చోపడం, సాయంత్రానికి పనులు చేసుకొని స్నానం చేసుకోవటం, మొత్తం కూర్చోటం, ఇక పాటలో ఆరాధన. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే ఆరాధన ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా, రాజా నీ భవనములో నీ పవనములు నీ పవలు వేచి ఉందును. తర్వాత స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. దేవుని స్తోత్రం. అంతే, స్తుతించి ఆనందించటం, చింతలు మర్చిపోవటం, వేదనలు తీసేసుకోవటం, దేవుళ్ళు ఆనందించటం, పక్కోడికి మెంటలెక్కటం. ఇంత చేసి వాడు ఎడుతూనే ఉంటాడు, ఇన్ని పొందుతా మనం నవ్వుతూనే ఉంటాం. ఎందుకో, వాడు కష్టపడి పంపించే దుష్టశక్తులన్నిటినీ అడ్డగించేటువంటి దైవశక్తి నీ చుట్టూ ప్రాకారమై నిలుస్తుంది. అది విషయం. ఇక వాడు ఎన్ని తంతులన్నా చేయని మానుకోవటమే, చేసి చేసి ఇసుగుబుట్టి నిన్ను బుక్ చేద్దామని, నిన్ను ఇరికిద్దామని. సరే, మాంత్రికుల దగ్గర కాకపోతే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అనుకో, నీ కొలిగే వాడు కూడా నువ్వు అంటే కక్ష, నిన్ను బుక్ చేయాలని వాడు కుట్రబని వాడు ఎన్నో ఎత్తులేస్తుంటాడు పై అధికారుల దగ్గరికి వెళ్ళి, నీ మీద కంప్లైంట్లు చేయటం, నీ మీద అదని ఇదని, నీకేదో ఒక రకంగా అవతల వాళ్ళ చేత ఇబ్బంది కల్పించడానికి. మన తెలుగు భాషలో, అచ్చ భాషలో చెప్పాలంటే పుల్లలు పెట్టడం. స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ అగ్గి పుల్లలు గీసే పనులు చేస్తున్నాడు అనుకో, ఆడు చెప్పినప్పుడు నిన్న అధికారి దేవుని ఆరాధకుడు అయిన నీ ముందుకు రాగానే నీకు ఫేవర్గా మారిపోతుంటాడు. వాడికి మైండ్ పోతుంటుంది, నేను ఇంతసేపు చెబితే తలకాయ ఊపి ఆడిని చూడగానే ఆడు చెప్పిందే కరెక్ట్ అంటాడు, ఈడు ఒక నిద్రమోహడు అనుకుంటాడు. అర్థం కాలేదా? ఎంతమందికి అర్థమైంది? వీడికి చెప్పడం వేస్ట్, ఇంకా చెప్పినప్పుడే అట్లా చేశాడా వాడంతా తెలుసు అంటున్నాడు, వాడి ముందుకు పోగానే వాడు చెప్పింది నీ అట్లా జరిగిందా ఓహో అనుకుంటా వస్తున్నాడు, ఈడు రనాయన అనుకుంటాడు. వాడు ఏ విధముగా నీకు కీడు కల్పించడానికి ప్రయత్నించి వాడే మానుకుంటాడట. ఎప్పుడు మానుకుంటాడంటే విసుగుబుట్టి మానుకుంటాడు. ఎన్ని చేసినా నేను గుల్లవుతున్నా వాడు బాగానే ఉంటున్నాడు,
ఇంకా చెప్పాలంటే మన మీద ఎవడైతే పోయి చదువుతున్నాడో వాడి మీద యాక్షన్ తీసుకుంటాడు అతను. ఏమన్నా తెలుసా, వీడు అందరి మీద కంప్లైంట్లు చేస్తున్నాడు, వీడు తేడాన్ని వాడి మీద రాస్తాడు. అట్లా జరుగుతాయి. ఇది ఆరాధకుల విషయంలో జరిగింది, దేవుని సన్నుతించే వారి విషయంలో జరిగిద్దని నాకు తెలియదు. అక్కడ రాసుంది, నాకేం తెలుసు, మీరేగ చదివింది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై విరోధులను బట్టి బాధుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఈ దుర్గం ఎవరికి అంటే ఆయనను ఆరాధించేటువంటి బాలులకు, చంటి పిల్లల కట. ఇంతకీ బాలులు ఎవరు, చంటి పిల్లలు ఎవరు? బాలులు స్తుతిస్తారు. బాలుడు అంటే 7-8 ఏళ్ళోడు. రే స్తోత్రం చెప్పరా అంటే స్తోతి స్తోత్రం అంటాడు, వాడు ఇబ్బంది లేదు. చంటి పిల్లలు పాలు తాగే పిల్లల దగ్గరికి వెళ్ళి లెంపకాయ ఒకటి ఏ స్తోత్రం చెప్పు అంటే ఆడు చెబుతాడా? ఆడు భోజనం వల్ల అవుతాడు అంటుంటాడు తప్ప ఆడు స్తోత్రాలు చెప్పడు. కానీ ఇక్కడ ఏమన్నాడు, బాలుల యొక్క యో చంటి పిల్లల యొక్క యో స్తుతుల మూలమున నీవు దుర్గమును స్థాపించున్న. చంటి పిల్లలు స్తుతిస్తారా అంటే స్తుతిస్తారు. భౌతికంగా శారీరకంగా చూస్తే చంటి పిల్లలు స్తుతించరు, కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో చంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎవరో కాదు, మీరే. ఆధ్యాత్మిక ప్రపంచంలో బాలులు ఉన్నారు, వారు ఎవరో కాదు, మీరే. ఆధ్యాత్మిక ప్రపంచంలో పెద్దలు ఉన్నారు, వారు ఎవరో కాదు, మనమే. ఇందాక కొత్తగా వచ్చిన వాళ్ళు లేండి అంటే లేచారు కొంతమంది. వాళ్ళు ఇప్పుడు దేవుని రెక్కల నీళ్ళు ఎట్లున్నారు తెలుసా వాళ్ళు? వాళ్ళకి ఏమీ తెలియదు పాపం, చర్చికే కొత్త. అప్పుడు వాళ్ళు ఏమిటి, కొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలి ఉన్నారు. కొంతమంది జన్మించారు, రక్షణలోకి వచ్చారు, కొంతమంది రాకపోయి ఉండొచ్చు. వీళ్ళని ఎలా చూస్తాడో తెలుసా దేవుడు? చంటి పిల్లల్లాగా చూస్తాడు. వాళ్ళు తల నెరసిన వృద్ధులే కావచ్చు, కానీ దేవుడి దృష్టిలో వాళ్ళు చంటి పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి దేవుని గురించి ఏమి న్యాయమా కాదా? అందుకే కొంతమంది నా దగ్గరికి వచ్చి అనయో అసలు ప్రార్థన ఎట్లా చేయాలి నాకు రాదనే అంటారు. నేనంట నాకు వచ్చా అయిందంట. దేవునికి స్తోత్రం, నాకు వచ్చా. నాకు కూడా చిన్నగా ఆయనే నేర్పాడు. ఇంకా చెప్పాలంటే నా ప్రార్థన కన్నా అసలు నాకు ప్రార్థన రాదు, నేను క్రొత్తగా వస్తున్నాను అన్నావు చూడు, నీ నోటి నుండి వచ్చేటువంటి ఆ వచ్చిరాని మాటల ప్రార్థనే దేవుడు ఇంకా ఇష్టంగా వింటాడు సోదరా అని చెబుతాను, సోదరి అని చెబుతాను. వింటాడండి ఆ వచ్చిరాని మాటలు, ఆ వచ్చిరాని ప్రార్థనే దేవుడు ఇంపుగా వింటాడు. ఇప్పుడు ఒక ఆమె గురించి నేను సాక్ష్యం చెప్పాను. ఆ ఊర్లో తేలుగుట్టినా గేదె పాలిగిపోయినా ఏం చేయకపోయినా వాళ్ళు ఆమె దగ్గరికి తెస్తారు. ఆమె ప్రార్థన చేసిద్ది, ఆ గేదె పాలిచ్చింది, ఆ తేలుగుట్టిన విషయం విరిగిపోయింది. జ్వరాలు వచ్చినా ఏ బలహీనతలు వచ్చినా వాళ్ళు ముందు ఆమె దగ్గరికి తీసుకొస్తారు. ఆమె ప్రార్థన చేసిద్ది, వాళ్ళు స్వస్థత వచ్చింది. ఈ తంతంతో భర్త చూశాడు, భార్యను అడిగాడు, ఆ మంత్రం ఏందో నాకు చెప్పు అంటాడు. ఆమె అంటది, మంత్రం లేదు, నిబంధన లేదు, నా దగ్గర మంత్రాలు ఏడున్నాయా, నేను యేసు ప్రభుని నమ్ముకున్నదాన్ని యేసునామములో ప్రార్థన చేయటం తప్ప నేను ఇంకేమీ చెయ్యను. యేసునామములో ప్రార్థన చేయటమే నాకు తెలుసు. అయ్యా తండ్రి, ఈ బిడ్డకి ఈ సమస్య ప్రభువా, ఈ బిడ్డకి ఈ బాధ, ఈ బిడ్డకి తేలుగుట్టింది, విషం ఎక్కింది, ఆ విషం విరిచేయనాయనని ప్రార్థన చేయటం తప్ప ఇంక నేనేం చేయనండి అని భర్తకు చెప్పింది. ఆ సాక్ష్యంలో నేను విన్నది ఎంత ఆశ్చర్యం అంటే బాత్రూంలో నీళ్లు కూడా పెట్టాడంట ఆమెకి, బాత్రూంలో నీళ్లు కూడా తోడి పెట్టాడంట. భార్య భర్తకు నీళ్లు తోడాల్సింది, ఆయన తోడి పెట్టాడు ఆమెకి. ఇదిగో నీకు నీళ్లు కూడా తోడుతున్నా, నాకు ఆ మంత్రం చెప్పంట. నొప్పితో అంతలా ఎగురుకుంటా వచ్చేవాడు, నొప్పో అమ్మో వాయు అనుకుంటూ వచ్చేవాడు, నువ్వు 4 ముక్కలు ఏదో ముసుకేసుకొని చెప్తున్నావు, ఆ ముసుకేసుకొని నువ్వు చెప్పే 4 ముక్కలు అయిపోయేసరికి కూడా ప్రశాంతంగా ఉంటున్నాడు. ఆ మంత్రం అంటే అప్పట్లో తేలు మంత్రాలు ఉండేవి వెనకటి రోజులండి, పాము మంత్రం తేలు మంత్రం మంత్రాలు వేసేవాడు కదా, ఇతను మంత్రం అనుకున్నాడు, యేసునామంలో ఉన్న శక్తి అనుకోలే, ఆ మంత్రం చెప్పు నాకంటాడు. ఆమెమో చెప్పి దండం పెట్టింది, ఆయన మంత్రం లేదు, యేసు ప్రభు నామమే, ఆ నామంలో శక్తే వాళ్ళకి స్వస్థత కలిగిస్తుంది అంటే ఎగిరి తన్నేవాడంట, ఎగిరి తన్నేవాడంట. నా దగ్గర నాటకాలు ఆడతావు, నాకు దాచిపెడతావు, నువ్వు భార్య భర్తల మధ్య దాపరేగం ఉండొచ్చా, నాకు దాచిపెడుతుంటే దాచిపెట్టేది ఏం లేదు, దైవ సాక్షి నా మాట నమ్ము అంటే పాపం ఎన్ని చెప్పినా ఇలా కొడతానే ఉన్నాడు. ఒకరోజు పొలంలో జరిగిన సన్నివేశం, తనతో పాటు పనికి వచ్చాడు బావ బావ మరిది అనుకుంటే, ఇద్దరు పని చేస్తున్నారు, పొలానికి వరిచేది నీళ్ళు కట్టుకుంటున్నారు, ఇది మొత్తం చేస్తున్నారు, తేళ్ళు మండ్రగబలు ఉంటాయిగా,
మండ్రగబ్బ అంటే నల్లగా ఉంటుంది, నల్ల తేలు, దాన్ని మండ్రగబ్బ అంటారు. అది తేలులో పెద్ద సైజు, నల్లగాను ఇంతలాగా ఉంటుంది. అది దాని ఆకారం చూస్తేనే భయంకరంగా ఉంటుంది. అది గుట్టింది వాడికి, ఈ బావ బామరిదికి. ఆమె భర్త పనిచేస్తున్నాడు, వీడు పనిచేస్తున్నాడు, ఇక తేలు గుట్టింది. ఇక ఎగరటం మొదలు పెట్టాడు. ఒక్కొక్కటి వాతపు ఒళ్ళోడు ఉంటాడు, తట్టుకోలేరు, ప్రాణం కూడా పోయే అవకాశం ఉంటుంది. అందులో తేలు గుట్టిందో, పాము కరిచిందో, మొత్తానికి ఏమైందో అని గమనించారు. అది తేలు మండ్రగబ్బ గుట్టింది. ఎగురుకుంటా చెట్టు కిందకు పోయారు. ఈ గందరగోళం అయిపోతున్నాడు, మనిషి బిగసకపోతున్నాడు. ఇక అప్పగింతలు చూస్తాడు, బావా నా బాన అయిపోయింది, మిమ్మల్ని జాగ్రత్త అంటున్నాడు. ఇట్లాంటి మాటలు మాట్లాడతారు కదా, ఏ విధంగా కొంచెం చెప్పుకుంటున్నాడు. తన పరిస్థితి ఇబ్బంది అయిపోయింది. హైవుగా మెక్క ఏదో నాలుగు మాటలు చెప్పిద్దిరా, ఎంతలోది కూడా పోయిద్దే, అరవాగరా ఏం కదా తగ్గిద్ది కానీ ఇంటికి పోతా అంటే, ఇంటికి పోయేటప్పుడు ఇప్పుడు 3 కిలోమీటర్లు పోవాలి, అయిపోయింది బావా నా పని, నేను చచ్చిపోతాం బావని ఆ చెట్టు కింద ముక్కు యోమర్రా అంటున్నాడు. అప్పుడు చేసేది లేక ఇతను ఆ తలగొడ్డ తీసి మెళ్ళలో వేసుకొని కాలువలు పారుతుంటాయి ఇంకా చిన్న చిన్న కాలువలు, ఆ కాలువలో కాళ్ళు చేతులు కడుక్కొని దోసుడితో దోసి నీళ్లు తెచ్చి అడిగి తేలు ఎక్కడైతే గుట్టిందో అక్కడ పోసి, అక్కడ పోసి ఆ భార్య మోకరించినట్టే మోకాళ్ళు వేసి ఆయన అంటున్నాడు, నా భార్య దేవుడవైన యేసు ప్రభువా, నా భార్య ఆరాధించిన దేవుడా యేసు ప్రభువా, నీకెట్టా ప్రార్థన చేయాలో నాకు తెలియదు, యేసు అనే నీ నామంలో వాళ్ళకందరికీ తగ్గిపోతుందని నా భార్య చెప్పింది, అది నిజమో కాదో కూడా నాకు తెలియదు, కానీ ఈరోజు ఇది తప్ప నాకు గత్యంతరం లేదు, వీడు దెబ్బతినేటట్టున్నాడు, దయచేసి వీడిని బాగు చేయి అని ఇక అడుగుతూ ఉన్నాడు దేవుణ్ణి. ఇక భార్య చేసిన పని చేస్తున్నాడు. ఆమె ఏం చేసింది, స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన అని స్తుతులు చెప్పుకుంటా యేసు నామాన్ని బట్టి ప్రార్థన చేసింది కదా, ఇక అయ్యే చేస్తున్నాడు. కాసేపు చేసి కళ్ళు తెరిచి చూస్తే మనోడు హాయిగా చెట్టు కింద కళ్ళు మూసి కునికేస్తున్నాడు. కదిలిస్తే లేచి కూర్చున్నాడంట. లేచి కూర్చొని బావ నీకు కూడా వచ్చాయి మంత్రం అన్నాడంట వాడు. రే మంత్రం లేదు, నీకు బొందా లేదురా, నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది, ఆ పని నువ్వు చేతి తెచ్చే లేకపోతే ఇంటికి రా, నేను వెళ్తున్నా ఇంటికి అన్నాడంట. అదేంది పని సగంలో ఉంది కదా ఇంటికి ఎట్టా, నేను కాదు నేను వెళ్తున్నాను లేరా నేను వెళ్ళాలని ఆంతుని ఇంటికి వెళ్ళాడు. కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి భార్య రెండు కాళ్ళు పట్టుకున్నాడంట. ఆమె రెండు కాళ్ళు పట్టుకున్నాను, క్షమించమ్మా అన్నాడు. దుర్మార్గుణ్ణి నేను, నువ్వేదో మంత్రగతివి, మంత్రాలు నేర్చుకొని పని చేస్తున్నావు అనుకున్నాను, కానీ మంత్రం ద్వారా నువ్వు దాని విషయాన్ని ఇచ్చేస్తున్నావు అనుకున్నాను, కానీ యేసు నామములోనే ఈ శక్తి ఉందని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. యేసు నామంలోనే ఈ జీవం ఉందని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. నిన్ను నేను ఎగిరెగిరి కొట్టాను, తన్నాను, ఎట్టబడితే మాట్లాడాను, నన్ను క్షమించని పెద్దగా ఏడ్చాడు. ఎందుకంటే ఆయన కూడా అదే యేసు నామాన్ని ఉపయోగించి పసిబిడ్డలాగా, చంటి బిడ్డలాగా ఆ వచ్చిరాని మాటల ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విని వాని విషయాన్ని విరగొట్టిన నా దేవుని కార్యాన్ని చూసి తర్వాత ఆయన ఆ ప్రాంతానికి ఒక సేవకుడు అయ్యాడు. వాళ్లే ఆ ప్రాంతంలో మొదట సేవకుడు, సేవకురాలు ఆ ఊర్లోనే. ఇది ప్రార్థనా విషయాల్లో కూడా పెట్టాను నేను. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్ప, మరి ఏంది అంత నీరసం అయిపోయారు నేను చెప్పండి, ఇంకోసారి గట్టిగా చెప్ప. అది బాలుర యొక్కయు, చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున. ఇప్పుడు వచ్చిరాని ప్రార్థన చేసిన వాళ్ళు చంటి పిల్లోడే. బాగా దీర్ఘ ప్రార్థనలు చేసేవాళ్ళకన్నా కూడా వచ్చిరాని మాటలు ప్రార్థన చేసేవాళ్ళు కలిగి ఉంచిన విశ్వాసం ఎంత గొప్పదంటే ఇట్లాంటి కార్యాలు జరిగినాయి. ఏమండి లైన్లో ఉన్నారా, సంచారం చేస్తున్నారా? స్తుతి ఆరాధన ద్వారా, దేవుని మహిమపరచుట ద్వారా ఇలాంటి కార్యాలు ఉన్నాయి. చంటి పిల్లలు ఏమంటే ఎవరండి? క్రొత్తగా దేవునిలోనికి వచ్చిన వాళ్ళు. బాలురు ఎవరు? కాస్తో కోస్తో ఎదుగుదలలోకి వచ్చిన వాళ్ళు. పెద్దలు ఎవరు? ఇంకా పరిపూర్ణతలోకి వచ్చిన వాళ్ళు. కాబట్టి అన్న నేను కొత్తగా వస్తున్నానన్న, నా స్తుతి కూడా దేవుడు వింటాడా, నా పాటలు కూడా దేవుడు వింటాడా, నా ఆరాధన కూడా దేవుడు తీసుకుంటాడంటే 100కు 100% గ్యారంటీగా చెబుతున్నాను, నీ ప్రార్థన, నీ పాటలు, నీ ఆరాధన, నీ స్తోత్రాలని దేవుడు అంగీకరిస్తాడు, ఆయన తీసుకుంటాడు, స్వాగతిస్తాడు. ఇంకా చెప్పాలంటే సీనియర్స్ కన్నా జూనియర్స్ మీదనే ఎక్కువ దృష్టి పెడతాడు. ఎక్కడ దాకా ఎందుకు మీరు చూడండి,
మనం మన మనసు గలగలా మాట్లాడే పిల్లలు మాట్లాడుతుంటేనే నోరు మీరా అంటాం. వాడు ప్రతిదీ అది ఇదని వాగుతుండ్రే నోరు కొద్దిగా సోది ఆపు అంటాం. అదే చిన్న చిన్న పిల్లలు వచ్చిరాని మాటలు మాట్లాడుతున్న పిల్లల్ని కదిలిచ్చి కదిలిచ్చి మాట్లాడిస్తాం. ఎందుకు వచ్చిరాని మాటలు మాట్లాడే పిల్లల మాటలు మనకి వినసొంపుగా ఉంటాయి, ఇష్టంగా అనిపిస్తాయి. అందుకే మాట్లాడటం తెలిసిన వాని మాటల కన్నా మాట్లాడటం తెలియని వాని యొక్క అమాయకత్వపు మాటలు మనకి ఎక్కువ ఇష్టంగా అనిపిస్తాయి. మన మనసు కంటే ఉన్నతమైన మనసు దేవుడిది. అందుకే వచ్చిరాని ప్రార్థనలకే ఆయన ఎక్కువ దృష్టి పెడతాడు. అంటే ప్రార్థన వచ్చిన వాళ్ళు ప్రార్థన చేయటం, వచ్చిన వాళ్ళు ప్రార్థన వినడని కాదు, అది వింటాడు. వీళ్ళ ప్రార్థన అయితే ఇంకా నవ్వుకుంటా మురిసిపోతా వింటాడు. అందుకే ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి చెబుతున్నాను, నాకు ప్రార్థనలు రావు అంటే నీకు వచ్చిన నాలుగు మొక్కలే నువ్వు మనసారా దేవునితో మాట్లాడుకో. నువ్వు ఏ భాషలో నువ్వు దేవునితో మాట్లాడాలనుకున్నావు ఆ భాషలో నువ్వు మనసారా మాట్లాడుకో. దేవుడు తప్పకుండా మాటలు విని నీకు జవాబిస్తాడు. ఎంతమందికి అర్థమైంది? అంతేకాదు ప్రార్థనే కాదు స్తుతి. ఎవడు ఎన్ని రకాల పుల్లలు పెట్టడానికి ప్రయత్నం చేసినా, ఎన్ని రకాల కుట్రలు బన్నినా, నీ ఇంట ఎప్పుడు ఏముండాలి, నీ నోట ఏముండాలి, అది స్తుతి ఆరాధన. ఎప్పుడు నేను చెప్తున్నాను, ఇంట్లో ఎప్పుడు కూడా ఒకవేళ మీరు బాడలేకపోయినా ఇంట్లో ఎప్పుడు స్తుతి ఆరాధన ఉండేటట్టు, దేవుని పాటలు ఎప్పుడు ఇంట్లో మోగేటట్టు చూడండి. ఎప్పుడు ఏసయ్య పాటలు మోగాల ఇంట్లో, నీ కారులో, నీ ఆటోలో, నువ్వు వాహనం నడిపితే వాహనంలో, నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు అక్కడ ఎప్పుడు దేవుని స్తుతి ఆరాధన నీ చెవులకు ఇంపుగా ఉండునట్లు జాగ్రత్త పడితే నీ హృదయం ఎప్పుడు దేవునికి కనెక్ట్ అయి ఉంటుంది. దానివల్ల ఫలితం ఏంటి? దేవుణ్ణి ఆరాధించడం ద్వారా ప్రయోజనం ఏంటంటే, బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున దుర్గం స్థాపించాడు. ఆ దుర్గాన్ని ఛేదించుకొని ఏ శత్రువు కూడా నిన్ను దెబ్బతీయడానికి సాధ్యపడదు. ఏది ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాడండి. నా బలమా నా కోట ఆరాధన నీకే, నా బలమా నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా అంది. మాకు చిన్నపిల్లలకి చెప్పినట్టు చెబుతున్నాడు, మాకు తెలుసులే ఆ మాత్రం, మరి తెలిసి చేస్తున్నావా? మరి పాట పాడమంటే 33 మెలికలు తిరుగుతావు. నేను పాట నాకే వచ్చా అనుకుంటా. పెళ్లి చూపుల్లో కానీ సిగ్గుపడ్డట్టు సిగ్గుపడుతూ ఉంటా. ఏమమ్మా పెళ్లి చూపులా? ఎక్కడైనా నువ్వు సిగ్గుపడ్డు, నేను ఒప్పుకుంటా. దేవుణ్ణి ఆరాధించే దగ్గర, ప్రార్థన చేసే దగ్గర, దేవుని గురించి ఇతరులకు చెప్పే దగ్గర, నేను దేవుణ్ణి నమ్ముకున్నానని గంభీరంగా సాక్ష్యం ఇచ్చే దగ్గర సిగ్గుపడ్డావా? నాకు చాలా చిరాకు, దేవుడికి ఇంకా చిరాకు. దేవుడికి ఇంకా చిరాకు. ఆయన నామాన్ని సన్నతించే దగ్గర సిగ్గేంది? ఏమయ్యా నువ్వు ఎంత మొనగాడవైనా సరే దేవుడి నామాన్ని మయంపరిచే దగ్గర సిగ్గులు, బిడియాలు, మెలిగలు తిరగడాలు పనికిరావు. పరమతముల దూషణేల పరిహసించి పలుకుటేలా నాకు తెలిసినంత వరకు నాదుడు యేసయ్యను గూర్చి సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. ఎలుగెత్తి పాడుకోవాలి. ఒంటరిగా కూర్చున్నా, గదిలో కూర్చున్నా, ఏకాంతంలో కూర్చున్నా ఆరాధించాలి. సన్నిధిలోకి వచ్చినా ఆరాధించాలి, స్తుతించాలి, కీర్తించాలి. నాకు ప్రార్థనే రాదంటావా? అట్లయితే మోకాళ్ళు వేసి స్తోత్రాలు చెప్పు. నీకు ప్రార్థన ఎట్ట రాదో నేను చూస్తా. నీకు రాకపోతే పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి వచ్చి మామూలు కాదు భాషలతో మాట్లాడుతూ ప్రార్థన చేసేటట్టు చేస్తాడు నిన్ను. మామూలుగానే నాకు ప్రార్థన చేత కాదని నువ్వు కూర్చొని స్తుతిస్తా 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 పాడతా స్తుతిస్తా పాడతా ఆరాధిస్తా స్తుతిస్తా ఉండును.
నాకు తెలిసింది ఇదే ప్రభువా, నాకు తెలిసింది ఇదే తండ్రి, నాకు తెలిసింది ఇదే నాథ అని నువ్వు స్తుతిస్తా ప్రార్థిస్తా స్తుతిస్తా ప్రార్థిస్తా, అదే స్తోత్రం చెబుతా. ప్రార్థన లేదు రాదు, స్తుతిస్తా ఉండును, స్తోత్రమయ్యా హల్లెలూయా ఏసయ్యా అని కాసేపు స్తుతించి మళ్ళీ ఏదో ఒక పాట పాడతా, స్తుతిస్తా పాడతా స్తుతిస్తా పాడతా ఉండు. ట్రై చేయను, నీ మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం రాకపోతే అప్పుడు అడుగు. నీకు తెలియకుండా అనేక సంగతుల గురించి నువ్వు ప్రార్థన చేసేటట్టు ఆయన చేస్తాడు. ఆయన చిత్తమైతే నీ నోరు నాలుక సడలింపజేసి భాషలతో మాట్లాడి పరిశుద్ధాత్మలో ప్రార్థించేటట్టు ఆయన చేస్తాడు. స్తుతించకుండా నీ స్వరాన్ని మౌనం చేయొద్దు. మై మై స్తుతించకుండా నీ స్వరాన్ని మౌనం చేయొద్దు. కీర్తించకుండా నువ్వు మౌనంగా ఉండొద్దు. ఆరాధించకుండా మౌనంగా ఓకేనా? అందులో అంత వ్యవహారం ఉంది కాబట్టే సైతాను గాడు బోధల ద్వారా అలా చేయకుండా అడ్డగించడానికి ట్రై చేశాడు. ఇంకేమేమి ఉన్నాయి? ఓసారి ఇట్ట కూడా జరిగిద్దా అని వెటకారం చేయవాకనే జరిగింది. నేను ఒక చోట పరిచర్యకి వెళ్ళా, పరిచర్యకి వెళ్ళి తెల్లవారుజాముకి చలి జ్వరం వచ్చింది భయంకరంగా. నైటే కొంచెం అనుమానంగా ఉండి ఎందుకైనా మంచిదని జ్వరం టాబ్లెట్ ఒకటి తీసుకొని పోయా. చాలా తెల్లవారేసరికి బాగా చలి జ్వరం భయంకరంగా వచ్చింది. ఇక దానికి తట్టుకోలేక వణుకుడికి ఆ జ్వరానికి తట్టుకోలేక తెల్లవారుజామునే ఏమి తినకుండా పరగడుకునే ఆ జ్వరం వెళ్ళేసుకున్నా ఇంటికి వద్దాం లేని. ఆ జ్వరం వెళ్ళేసుకుంటే అది రియాక్ట్ అయింది. ఆల్రెడీ బలహీనత, దానికి తోడు అది బిల్డ్ వేసుకున్నాను, అది ఎఫెక్ట్ అయింది నాకు. అయ్యి తెల్లవారుజామున 5:30కి బస్సు ఎక్కా పేటకు వద్దామని. ఆ ఊర్లో తెల్లవారుజామున 5:30కి బస్సు ఉంటుంది, అది ఎక్కి కూర్చున్నా. జస్ట్ 1.5 కిలోమీటర్ పోయింది బస్సు, ఇక అంతే. గుటక పడట్లా, గుటకి ఎందుకు పడట్లేదంటే నాలుగు కింద లాలాజల ఓట్లు ఉంటాయే, నీళ్ళు ఉత్పత్తి అది ఆగిపోయింది. నీళ్లు ఉత్పత్తి అయితే గొంతులో గుటక పడిద్ది. ఆ ఉత్పత్తి లేదు, మొత్తం డ్రై అయిపోయింది నాలుగు కింద. అంటే నాలుగు పిడచగట్టకు వస్తుంది అంటారు కదా, అట్లా పిడచగట్టకు వచ్చి కాళ్ళు చేతులు తేలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చా. వాస్తవంగా అది డేంజర్ కండిషన్, నాకు అర్థమవుతుంది. ఎంతసేపు ఉంటామంటే గుటకేయకుండా ఎప్పుడన్నా ట్రై చేశారా మీరు? సార్ ట్రై చేయండి, కాసేపు ఎక్కడే కూర్చొని గుటకేయకుండా ట్రై చేయండి. ఒకసారి గుటకాయ స్వాహ అయిపోతారనమాట ఒకటేసారి. నేను ఎంత ట్రై చేసినా గుటక పడట్లా, మరి టెన్షన్ కదా ఎవరికైనా. నేను చాలా ఆవేదనలో ఉన్నాను, అయిపోయిందా ఇంతవరకైనా మన సేవ, ప్రభా ఇది నీ చిత్తమా, అదే నా అడ్రస్ వీళ్ళకి తెలియదు కదా, ఈ బస్సులో వాళ్ళకి అడ్రస్ పేపర్ అన్న రాసి జేబులో పెట్టుకోవాల్సిందే, ఎందుకంటే నేను ఆ సీట్లోనే చచ్చిపోయేటట్టున్నా, అంత డేంజర్ ఉంది. అంటే అనుభవించినోడికి తెలిసి దొట్టోళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు మీకు నీ ప్రాణాంతకమైన బాధలు వచ్చినప్పుడు అది అనుభవించిన మీకు తెలుసు కానీ నాకు తెలియదుగా, అన్నా అసలు ఎంత బాధపడ్డాను. ఇందాక సాక్ష్యాలు చెప్పేటప్పుడు కొన్ని సాక్ష్యాలు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధలో, కాబట్టి నేను అది ఫేస్ చేశాను కాబట్టి నాకు అర్థమైంది. ఎవరితో మాట్లాడలేని పరిస్థితి, గుటకబడని పరిస్థితి, కాళ్ళు చేతులు కనీసం కదలలేని పరిస్థితి, ఆ సీట్లో కూర్చునే ఘట్టన అయిపోతా ఉన్న పరిస్థితి. దేవా ఏసయ్యా నీకు స్తోత్రం నాయన. అది ఆదివారం, ఆ ఊరు నుంచి పేటకు వచ్చి వాక్యం చెప్పాలి ఇక్కడ. ఓహో ఆదివారం మనకు మూడిందా, స్తోత్రం నాయన నీకు వందనాలు అనుకొని ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి, మరి ఆ స్థితిలో అయ్యే వస్తాయి. ఈ గందరగోళంలో నేనుండి ప్రభువా స్తోత్రం, ప్రభువా అయ్యా అని నేను దేవుణ్ణి వేడుకుంటే మీరు నమ్మండి, నమ్మకపోండి దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడో తెలుసా? తన మెల్లనైన స్వరంతో ఆయన స్తుతించు అన్నాడు. నమ్మితే నమ్మండి, లేచలేదు నమ్ముతారా? నేను అబద్ధం చెప్పాను, ఉన్న సంగతి నేను అనుభవించింది చెబుతున్నాను. నేను అనుభవించాను, నువ్వు స్తుతించు అంటే స్తుతించంటే ఏంది, స్తోత్రం చెప్పాలని కాదు, పాడు అంటున్నాడు ఆయన. నువ్వు పాడి
నన్ను మహిమపరచున్నాడు. మామూలుగా మౌనంగా కూర్చుంటేనే గొట్టకబడట్లా, పాట పాడినా స్తుతించినప్పుడు ఏమైంది, ఆ ఉన్న తడి కాస్త ఆరిపోయి బోటమేగా. కానీ మీకు తెలుసా, ఆయన అన్నాడని ఇంకా మళ్ళీ ఆలస్యం లేకుండా ఏ పాట ఎత్తుకుందన్న తెలుసా, ఆ దైవస్వరం విన్నాను, నువ్వు పాడి స్తుతించు కీర్తించు అని తనను మహిమపరచమని దేవుడు పిలిచినప్పుడు నేను ఎత్తుకున్న పాట, అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. పాట ఎత్తుకున్నానండి, గుటకేసానా వేయలేదు అన్నదాంతో నిమిత్తం లేకుండా పాట పాడినంతే పాట వస్తుంది, పాట ఆపితైపోతావరా అని చెప్పి నీకు ఆపట్ల. వినేవాళ్ళు కొంతమందికి వెర్రితనంగా ఉండొచ్చు, అవిశ్వాసులకి ఎట్టున్నా నాకెందుకు ఏడిశారు, నా దేవుని కార్యాలు నేను ప్రాక్టికల్గా అనుభవించని నేను చెప్తున్నాను. ఎవడో ఎగతాలు చెప్తే నాకెందుకు, ఎవడో ఏడిస్తే నాకెందుకు, ఉన్న సంగతి ఇది. అసలు నాకు ఆ రోజు జరిగిన సన్నివేశం ఎంత కామెడీగా ఉంటుందంటే, నేను పరగడుపున బెళ్ళేసుకున్నాను, ఇది నాకు ఎఫెక్ట్ అయింది అని అక్కడ నుంచి ఆ ఊరు నుంచి నరసరావుపేట వచ్చి, నరసరావుపేటలో పొద్దున్నే అప్పుడే కాయలు పెట్టుకుంటున్నారు అమ్ముకునేవాళ్ళు, అరటికాయ బండి దగ్గరికి వెళ్ళా, డబ్బులు ఇచ్చి అరటికాయలు ఇయ్యాను, ఎందుకంటే ఖాళీ కడుపుంటే ఎఫెక్ట్ అవుతుంది, కాస్త ఏదన్నా బరువు వేసామనుకో కొంచెం నార్మల్ అయిద్దేమో అని తెలివి ఉపయోగించేవాడు ఐడియా. అరటికాయలు ఇచ్చాడు, ముందు అక్కడ నుంచి హడావిడిగా నడుస్తా బస్సు కాడికి పోవాలి, మళ్ళీ చిలకలూరిపేట బస్ ఎక్కాల. ఆ ఆత్రంలో అరటి పండు ఓపెన్ చేసి దనాదన తిని మింగా బలవంతంగా. ఆశ్చర్యం చెప్పనా, పచ్చికాయలు ఇచ్చాడు. అరటికాయలు ఏమి ఇచ్చాడు, పచ్చికాయలు ఇచ్చాడు. పచ్చికాయలు ఎట్టుంటుంది, అరటిపళ్ళు పచ్చి అరటిపళ్ళు తిన్నారా మీరు, పచ్చిగా ఉన్న కాయలు తిన్నారా, మామూలుగా ఉన్న నాలుగు కూడా చుట్టుకొస్తుంది. ఒరే సైతానా, ఇదేంది ఈ శోధన ఏంది, ఇంకా నాకేదో మూడినట్టుంది ఇవ్వాలనుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పోయి, ఆ రైల్వే ట్రాక్ ఉంది, ట్రాక్ యువతల సపోటా బండి ఉంటే ఆ బండికి అడిగిపోయా, మళ్ళీ డబ్బులు తీసి ఇచ్చి సపోటా కాయలు తీసుకున్నా, సపోటా కాయ గురికా, వాడు పచ్చికాయలు ఇచ్చాడు. ఎట్లా ఉందంటే అరటికాయ బండి ఉండి దయ్యం శోధిస్తుంది, సపోటా బండి సపోటా కాయలు పచ్చి తిన్నారా మీరు, పాలు ఉత్పత్తి అయ్యేది ఒక రకంగా నిజమండి, అప్పుడు ఇది మూడు వ్యవహారం కాదా, అది పచ్చిదే. ఇక ఈ ఆకాయలు పడేసి ఈ సపోటాలు పడేసి పోయి బస్సు ఎక్కా, ఏందయ్యా నాకేంది, ఏదో పని కట్టుకుని దాడి జరుగుతున్నట్టుంది నా మీద అంటే మాట్లాడకుండా పాట పాడు అంటున్నాడు ఆయన. ఆయన మళ్ళీ అదే సమాధానం, పాడు పాడు. ఇక మళ్ళీ ఎత్తుకున్న నరసరావుపేట బస్సు ఎక్కి అక్కడ ఎత్తుకున్న, ప్రతి ఘోర పాపమును తడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపమును తడుగును మన యేసయ్య రక్తము, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, చెమట రక్తముగా మారినే యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము,
కళంకమైన మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము ఆదరణకర్త ఆమేన్. నా దేవునికి నిత్య స్తుతి కలుగునుగాక, నా దేవునికి నిత్య స్తోత్ర ఆరాధన కలుగునుగాక. ఆయన బలమైన నామం, శక్తివంతమైన నామం నిత్యము మన నోట సమర్పింపబడునుగాక. ఆయన మహాత్యం మనం అందరము చూచుదుముగాక. చిలకలూరి పేటకు వచ్చేంత వరకు మళ్ళా పాటాపల బాడీ కంట్రోల్లోనే ఉంది. ప్రాణం బోల. అనుమానం, ఇది నిజంగా జరిగిందని, కానీ జరిగింది. అంతసేపు ఎట్లా సాధ్యమండి, కానీ జరిగింది. అడ్రోడ్ సెంటర్లో బస్సు దిగితే వాసు టీ స్టాల్ ఉంది అక్కడ. వాసు వెళ్ళినట్టున్నాడు ఈరోజు ప్రేరికి పరిచర్య. వాసు నా ఫ్రెండు. బస్సు దిగి చక్కా చక్కా నడుచుకుంటా అక్కడికి వచ్చి ఆ టీ స్టాల్ దగ్గర కాసిన నీళ్లు తాగడానికి ట్రై చేశా. ఒకటకు పడట్లా, నీళ్లు తాగుదామంటే పడట్లా. గొంతులో చేయి పెట్టి కక్కోవడానికి ట్రై చేశా, వామిటింగ్ చేసుకోవడానికి ట్రై చేశా. ఈలోపు కళ్ళెత్తి చూస్తే మా అన్నయ్య వస్తున్నాడు. చేయెత్తే నన్ను చూసి నా దగ్గరికి వచ్చారు. మన్నయ్యతో పాటు అశోక్ వాళ్ళ నాన్న ఉన్నాడు, అప్పుడు బతికే ఉన్నాడు. సైగ చేశా, ఒట్టుకు పడట్లేదు, డేంజర్గా ఉంది నా కండిషన్ అని. ఆంతం తీసుకుని అదే సైకిల్ మీద ఎక్కించుకొని వెళ్ళారు ఆసుపత్రికి. తీసుకెళ్లారు డాక్టర్ జి రంగారావు గారి ఆసుపత్రి. లోపల తీసుకెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి పోలా, డైరెక్ట్ గదిలోకి వెళ్ళి పండుకున్నాను. పండుకొని బాటిల్ ఒకటి పెట్టమని అడిగాను. ఒక తల్లి ఉంది, పెద్ద తల్లి. ఆమె మంచి భక్తి కలిగింది, ఏసై బిడ్డ. ఆమె దగ్గరికి వచ్చి నాకు ఆ సెలైన్ బాటిల్ పెట్టి, నీకేమైద్దయ్యా, నీకేమైతే జీవం గల దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమె మాట్లాడుతుంది, ఆమె జీవం గల దేవుడు నీకు తోడై ఉన్నాడు. కన్నీళ్లతో చెప్పాను, ఈరోజు నన్ను ఆశ్చర్యంగా కాపాడాడు మా ఆయన. ఇలా జరిగింది, దాదాపు ఇన్ని కిలోమీటర్ల దూరం నేను గుటక వేయకుండా వచ్చాను, అది ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు అంటే అని చెప్తుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, నీకు తోడై ఉన్నాడు, నీకేం కాదయ్యా అని బాటిల్ పెట్టి ప్రార్థన చేసి వెళ్ళింది. సగం ఎక్కింది, బండి లైన్లోకి వచ్చింది. ఆమెని పిలిచాను, వా రా అన్నాను. అయ్యా అనుకుంటూ వచ్చింది ఆ తల్లి. ఇంకసార్లు తీసేయన్నా, సగమేనయ్యా ఎక్కిందండి, షాలు ఇప్పటికీ ఎక్కువైపోయింది తీ అన్నాను. ఎందుకు తెలుసా, ఆదివారం నా ఆత్మీయ బిడ్డలు నా కోసం ఎదురు చూస్తారు. వాక్యం టైం అవుతుంది,
ఇప్పటిదాకా కనపడకపోయినా కనీసం వాక్యం నాలుగు మొక్కలు అందిస్తే సంతోషపడతారు నా బిడ్డలు. ఎంతో ఆశతో వస్తారు నా నన్ను కలుసుకోవాలని వస్తారు. చూడండి మీకేమో లెక్క ఉండదు నేనంటే. చూడండి అసలు చూడండి మరి ఆ స్థితిలో ఉండి కూడా నేను ఎవరు మీ గురించే ఆలోచించేటట్టు చేశాడు ఆయన. నా బిడ్డలు వస్తారు, ఆత్మీయ బిడ్డలు వస్తారు. ఆదివారం రోజు ఒక్కరోజే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది అన్నప్పుడల్లా వాళ్ళు రాలేరు. వాళ్ళ కళ్ళు నా కోసం వెతుకుతాయి అన్నీడు అన్నీడని. నేను వెళ్ళాలి. వాక్యం సమయం ఇది. ఇంకా చాలు తీసేయమని తీసేసి వచ్చా. వచ్చి బలిపీఠం మీద ఎక్కితే ఆ రోజు నేను మళ్ళీ బలిపీఠం మీద ఎక్కి నిలబడి వాక్యం చెబుతానని పొరపాటును కూడా నాకు నమ్మకం లేదు. కేవలం దేవుని అందే నిరీక్షణ చేస్తే ఆయన ఏదన్నా బతికించిందన్నది ఆ చేర్చాలి ఇంటికి తప్పించి నాకు ఛాన్స్ లేదన్నది పక్క. కానీ అలాంటి ఘట్టంలో నన్ను సేవ్ చేయడానికి దేవుడు వాడినటువంటి విషయం ఏంటంటే నువ్వు ఆరాధించు అన్నాడు ఆయన. ఓపిక ఉండొద్దంటాయా, ఒంటది ఆరాధించవాయ్, ఓపిక వచ్చింది బాగలేదయ్యా, ఉన్న కాడికి ఆరాధించవాయ్ బాగుపడతావు, శక్తి లేదయ్యా ఆ శక్తి ఇవ్వటానికే ఆరాధించవాయ్ శక్తి వచ్చింది. అలాగే ప్రభు, అలాగే ప్రభు, అలాగే ప్రభు. నా దేవుడు చేసిన కార్యం అండి. చెప్పండి ఇప్పుడు ఆరాధనలో ఆయనను పాడి సన్నుతించి కీర్తించి మహిమపరచట్లో శక్తి లేదా? ఎవడా అన్న వెదవన్నారా వెదవ అనాలనిపించింది నాకు. కానీ నేను అనకూడదు కదా అట్లా, అందుకని అనును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆరాధించాలండి, ఆయన సన్నుతించాలి. అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన నీకే మా యొక్క నీతి. యెహోవా సిద్కేనో, సిద్కేనో అంటే యెహోవా మా యొక్క నీతి, యెహోవా ఏ నీతి, సిద్కేనో, సిద్కేనో మా యొక్క నీతి. యెహోవా సిద్కేనో, ఆరాధన నీకే అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన నీకే మా యొక్క నీతి. యెహోవా సిద్కేనో, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన అప్పా తండ్రి నీకేనయ్యా. ఆజా నీ భవనము నీ పవలు వేచిందు నీ భవనములు పవలు వేచియుందును. ఆరాధన ద్వారా, స్తుతించుట ద్వారా ఒక దుర్గం స్థాపించబడుతుంది. దానిలో మనం ప్రొటెక్ట్ చేయబడతాం, భద్రపరచబడతాం. ఇది మొదటి సంగతి. శత్రువులు నీ మీద కుట్ర బని నిన్ను నాశనం చేయగోరిన వారిని దేవుడు అణచివేస్తాడు. వాళ్ళ ప్రయత్నాలన్నీ నాశనం అయ్యేటట్టు ఆయన చేస్తాడు. ఇది రెండవ సంగతి. ఒకటి, నీవు స్తుతించే స్తుతి ఆరాధన, దేవుని మహిమపరిచే స్తుతి యాగము నీకే ఒక రక్షణ దుర్గం అవుతుంది. మరి అలాగ నీకు రక్షణ దుర్గం ఏర్పడితే మరి వాడు నిన్ను అటాక్ చేయాలంటే ఎట్లా, నీ మీద దాడి చేయాలంటే ఎట్లా, కష్టం కదా. అందుకని నువ్వు స్తుతించకుండా వాడు నిన్ను అడ్డగిస్తుంటాడు, నువ్వు ఆరాధించకుండా వాడు నిన్ను అడ్డగిస్తుంటాడు. అది బోధల ద్వారా కావచ్చు, కొంతమంది మాటల ద్వారా, వెటకాల ద్వారా, వెటకారాల ద్వారా కావచ్చు, లేదా కొంతమంది ఫీలింగ్స్ ద్వారా, సిగ్గులు అని చెప్పి ఏదో కొంతమంది ఫీలింగ్స్ ఉంటాయి, వాటి ద్వారా కూడా వాడు నిన్ను స్తుతించకుండా అడ్డగిస్తాడు. అడ్డగిస్తే నువ్వే నష్టపోతావు. నా ఆడి ప్రేరణకులంగు మాకు పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా స్తుతిని కోరుకుంటాడు, స్తుతించమని నిన్ను ప్రోత్సహిస్తుంటాడు, ఆరాధించమని నిన్ను రేపుతా ఉంటాడు. గుర్తుపెట్టుకొని ఇది వాడుక చేసుకోండి, అలవాటు చేసుకోండి. ఎప్పుడు స్తుతించటం, స్తోత్రించటం, ఎప్పుడు మన నోట స్తోత్ర ధ్వానాలు ఉండటం అనేది మంచి అలవాటు. కొంతమందిని చూస్తాను భక్తి పరులని, వాళ్ళు ఎప్పుడు చూసినా సరే స్తోత్రం ప్రభువయ్యా నీకు వందనాలయ్యా అనుకుంటా దేవుని సన్నతించుకుంటూ పనులు చేసుకుంటుంటారు, దేవుని సన్నతించుకుంటూ పనులు చేసుకుంటుంటారు. అది మంచి అలవాటు. చెత్త మాటలు మాట్లాడుకోవటం, చెత్త తలంపులు మాట్లాడుకోవటం కన్నా దేవుణ్ణి స్తుతించటం గొప్పది కదా. కాబట్టి స్తుతించుట ద్వారా మనం
ఆయన దుర్గమై మనల్ని భద్రపరుస్తాడు, మన స్తుతుల మూలమున దుర్గమును స్థాపిస్తాడు. రెండవది, మన మీద కుట్ర చేసే వాళ్ళకి విసుగుబుట్టి వాళ్ళ ప్రయత్నాలు మానుకునేటట్టు ఆయన చేస్తాడు, అవి వాళ్ళకే ఎఫెక్ట్ అయ్యేటట్టు ఆయన చేయగలడు. రెండు. మూడవది, ఆరాధనలో శక్తి విడుదలవుతుంది, అది మనల్ని స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. ఆరాధనలో ఏం విడుదలవుతుంది? శక్తి విడుదలవుతుంది, అది రోగాలను బాగు చేస్తుంది. అనేక సాక్ష్యాలు ఇప్పటికే వచ్చిన సాక్ష్యాలు అలాంటివే. నేను అందుకే ఆదివారం ఆరాధన చేసేటప్పుడు జాగ్రత్త అని చెబుతాను, చేసేవాళ్ళకి చెప్తాను, మీకు కూడా అదే చెప్తాను. వర్షిప్ చేయాలి, మైమరచి చేయాలి, తన్మయించి చేయాలి. 30,000 ఫోన్లు తెచ్చుకుంటారు కొంతమంది, నీ ధనం ఎక్కడో నీ మనసు అక్కడే అన్నట్టు ఈ నిలబడతారు ఆరాధనకే. ఆరాధన నిలబడేదన్న కళ్ళు మూసి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం ప్రభువా, హల్లెలూయా హల్లెలూయా నాయన స్తోత్రం తండ్రి. దేవుడికి ఎలా ఉండదు ఆ 30,000 ఫోన్ ఎవడు కొట్టేస్తాడో అని ఉంటుంది. కొట్టేది ఖాయం, కొట్టేసేది ఖాయం ఖాయం. ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుని భక్తులే కాదు దొంగలు కూడా ఉంటారు, ఎవడు పనివాడిది. అందుకే మర్యాదగా చెబుతున్నాను, 30,000 ఫోన్ నాది, 40,000 ఫోన్ నాది అని అట్లాంటి దేవాకు 600 రూపాయలదో 500 రూపాయలదో తెచ్చుకో. కీప్యాడ్స్ ఉంటాయి కదా ఫోన్లో, అట్లాంటివి తెచ్చుకో. మర్యాదగా చెబుతున్నా, కాస్ట్లీ ఫోన్ తెచ్చాను, నా బయోడేటా అంత అందులో ఉంది, నా మ్యాటర్ అంత అందులో ఉంది, ఆ ఫోన్ పోయిందంటే నిన్ను స్ట్రైట్గా చెబుతా పోయి పెద్ద వాగు చూసుకొని దూకని. ఎవడు తెచ్చుకోమన్నా నిన్నది ఇంటికాడ పడేసి ఏదన్నా ఫోన్లు వస్తాయంటే కీప్యాడ్ ఫోన్ తెచ్చుకో, అది పోయినా దరిద్రం ఉండదు. ఇక మనకాడికి దరిద్రుడు తప్ప దాన్ని తీసుకెళ్ళి ఎవడు ఉండడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత దారిద్ర్యానికి పాలు పడ్డాడంటే వాడికి ఆ ఫోన్ పోవటమే మంచిది. ఎవడు తీసుకుంటాడు దాన్ని? నేను అందుకే మర్యాద చెబుతున్నాను. లేదా వచ్చావా, పోతే పోయింది 30,000 40,000 పోతే పోయింది అంటావా? ఆ దమ్ముంటే తెచ్చుకో, కానీ ఆరాధన చేసేటప్పుడు దేవుని మయంపరిచేటప్పుడు మనస్సుని లీనం చేయి, మనస్సుని ఆయన మీద లగ్నం చేయి. ఎట్లా ఉండాలంటే ఆరాధన అయిపోయేటప్పటికి దేవుని ఆత్మ చేత స్పర్శించబడి ఉండాలి, దేవుని పరిశుద్ధాత్మ ప్రభావం చేత తాకబడి ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఉండాలి. అట్లా తయారు కావాలి, అలా రావాలి, అట్లా సిద్ధపడి రావాలి. డబ్బులు తీసుకొచ్చి బ్యాగులో పెట్టుకుని అవుతారు, ఆరాధనలు పడతారు, హల్లెలూయా నేను ఏదో పాట పాడుతాను, ప్రతి ఘోర అవును ప్రతి ఘోర పాపమును అడు. ఏంది ఓయ్ ఏంది ప్రతి ఊరిని భక్తి చల్లకుండా డబ్బులు ఎందుకు తెచ్చాను అమ్మా? కాదన్నయ్య నేను కానుక వేద్దామని తెచ్చానంటే సరే, చేసేది ఏముంది, వాడు దొంగ తీసుకొని లేకపోతే దేవుడి సన్నిధిలో నువ్వు వేయని, ఇక వాడు తీసుకున్నా సరే ఇక దేవుడికి చెందినట్టు వదిలేసుకో. కానుకగా నీది కాదుగా, అది దేవుడిదిగా, ఇది దాని మీద పెట్టవాకు. పోతే పోయింది, దేవునికి స్తోత్రం, కానీ మనస్సు ఆరాధించేటప్పుడు ఆయన మీదనే ఉండాలి. అంతేగాని సగం అటు సగం ఇటు సగం ఆ సామాన్లకి వెళ్ళి కొంతమంది ఉంటారు విచిత్రమైన మనుషులు. ఆరాధన జరిగేటప్పుడు అందరూ ఆనందిస్తుంటే వీళ్ళు ఆనందించరు, ఆనందించే వాళ్ళ ముఖాలు చూస్తుంటారు ఏగాదిగా, పక్కన ఉన్న వాళ్ళ ముఖాలు చూసి నాకు ఈ కేసులన్నీ తగులుతాయి, నేను ఇక్కడ ఉంటా కదా ఎత్తు మీద. దేవునికి స్తోత్రం. అరే వచ్చి ఉండేది కాసేపు, ఆ ఉన్న కాసేపులో ఆరాధించేది ఇంకాసేపు కొద్దిసేపు. ఆ ఆరాధన కూడా మనసు పెట్టి చేయకపోతే అసలు నువ్వు ఏం ఆత్మను పొందుతావు, ఏం బలం పొందుతావు, ఏం శక్తి పొందుతావు, ఏం భాషలు మాట్లాడుతావు, ఏం కృపావరం పొందుకుంటావు? తమరు వచ్చేదే ఆదివారం ఒక పూట, తమరు దర్శనమే ఆదివారం ఒక పూట. ఆ కాసేపు అన్న కాస్త మనసు పెట్టి దేవుని మీద ఉంచాలి కదా. పైకి లేండి, ఈ పోటుకు చాలు. ఆరాధనలో దేవుడు నిన్ను తాకే అవకాశం ఉంది, ఆరాధనలో నిన్ను స్వస్థపరిచే అవకాశం ఉంది. ఒట్టిగా లేపట్ల ఆరాధించడానికి లేపుతున్నా లేండి.
దేవుని స్పర్శను పొందగోరిన వాళ్ళు ఎవరు? దేవుని చేత సంధించబడగోరిన వారెవరు? దేవుని ఆత్మ చేత తాకబడగోరిన వారెవరు? దేవుని ప్రభావాన్ని అనుభవించగోరిన వారెవరు? ఎందుకు లేకపోయినా తెలుసా? ఇక మిగిలిన సంగతులన్నీ మీకు తెలిసినయే. స్తుతి ఆరాధన చేయటం ద్వారా ఏమేమి కొనగూరిద్దో మీకు తెలుసు. బంధకాలు తెగిపోయినట్టు బైబిల్లో రాస్తుంది. అపోస్తల కార్యములు 16:16. ఇంట్రెస్ట్ ఉంటే గుర్తు రాసుకో, లేకపోతే ఇంటికి పోయి చూసుకో. స్తుతించడం ద్వారా వారి బంధకాలు తెగిపోయి పౌలు శీలలో చెరసాలలో బంధించబడిన బంధకాలు తెగిపోయినాయి. స్తుతి ఆరాధన చేయటం ద్వారా బంధకాల్లోంచి విడుదల పొందుతాం. పిశాచి కట్లు కావచ్చు, మాంత్రిక శక్తుల కట్లు కావచ్చు, దురాత్మ ప్రయోగ తంతులు కావచ్చు, సాతాను నిన్ను నలుమూలలా కట్టి బంధించి ఉండొచ్చు. ఆ కట్లన్నీ, ఆ బంధకాలన్నీ, అవి వ్యసనాల బంధకాలు కావచ్చు, చెడుతనపు బంధకాలు కావచ్చు, పాపపు వాంఛల బంధకాలు కావచ్చు, అవి ఏ విధమైన సైతాను శోధనలైనా శరీర ఇచ్చలైనా వాటన్నిటి బంధకాలు చించి నిన్ను విడిపించే శక్తి స్తుతి ఆరాధనలో ఉంది. స్తుతి ఆరాధన చేయటం ద్వారా దేవుడు దాన్ని ఉత్పత్తి చేస్తాడు. స్తుతి ఆరాధన నీవు చేయటం ద్వారా పరిశుద్ధాత్మ కదులుతాడు. ఆయన నిన్ను బంధ విముక్తుడిని చేస్తాడు. ఎంతమందికి అర్థమైంది? అందుకే దీన్ని ఇంత సీరియస్ గా చెప్తున్నాను. ఇంత శక్తి ఉంటది కాబట్టే, బంధకాల్లోంచి విడుదల మనకు వచ్చింది కాబట్టే, వ్యసనాల మీద మనకు జయం వచ్చింది కాబట్టే సైతాను నిన్ను ఆరాధించకుండా అడ్డగిస్తాడు. అందుకే వాళ్ళు వచ్చి, బోధకుడా వాళ్ళ నోళ్లు మూయించంటే, మీరు వాళ్ళ నోళ్లు మూయిస్తే వెరీ డేంజర్. ఏంటో తెలుసా? రాళ్ళు కేకలయటం మొదలు పెడతాయి. రాళ్ళు కేకలయటం మొదలు పెడితే వాళ్ళు ఆపొద్దు. వాళ్ళు నా పిల్లలు, నా పిల్లలు నా స్తోత్రమును ప్రచురం చేస్తారు, నా పిల్లలు నన్ను మహిమపరుస్తారు, నా పిల్లలు నన్ను ఆరాధిస్తారు. నా పిల్లలకి నన్ను ఆరాధించడంలోనే సంతోషం ఉంది. నా పిల్లలకు నన్ను ఆరాధించడంలోనే ఆనందం ఉంది. నా పిల్లలకు నన్ను మహిమపరచడంలోనే శక్తి ఉంది. వాళ్ళు నా పద్దు అని నా ప్రభు వాళ్ళు అడిగించాడు. నాలుగవదేంటి? మూడవది స్వస్థత కలుగుద్ది ఆరాధించడం ద్వారా. అది నేను నా లైఫ్ లో అనుభవించాను. నాలుగవది, బంధకాలు తెగిపోతాయి. ఎలీషా దగ్గర ఏం జరిగింది? వీణ వాయిస్తూ ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్మ ఎలీషా మీదకి వచ్చింది. ఆ ఆత్మ అభిషేకం ఆయన మీదకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న సమస్యకు పరిష్కారం చెప్పాడు ఆయన. సో ఆరాధించడం ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి వచ్చింది. ఆ అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు సమస్యలకు పరిష్కారం కూడా మనకే అర్థమైంది, మనకే బయలుపరుస్తాడు. నీకు సమస్య వచ్చింది తమ్ముడు, పరిష్కారం అర్థం కావట్లా, వెళ్ళి మోకాళ్ళేసి కూర్చొని ఆరాధించు, ఆరాధించు, ఆరాధించు. దేవుడు నీకు సమాధానం ఇచ్చేంతవరకు ఆరాధించు. ఆయన అభిషేకం నీ మీదకి పంపుతాడు. పరిశుద్ధాత్మ శక్తి రూపం నీ మీదకి దిగొస్తాడు. పరిశుద్ధాత్మ ప్రభావం నీ మీదకి దిగొచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం ఎలా చేయాలో ఆ మెరుపు లాంటి ఆలోచన నీకే ఆయన ఆత్మ ఇస్తాడు. ఎలా డీల్ చేయాలో, ఎలా డీల్ చేయాలో, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆ ఐడియాలజీ ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు తానే అనుగ్రహిస్తాడు. ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి నేను జరిగించుకుంటూ వచ్చినటువంటి పనులన్నీ కూడా దేవుడు నాకు అట్లా ఆయన ఇచ్చిన ఆలోచనలను బట్టి చేసుకుంటూ వచ్చాను. హల్లెలూయా. ఒక పాట రాసేటప్పుడు కూడా మోకాళ్ళు వేసి కూర్చుంటాను. ఒక పాట రాసేటప్పుడు కూడా దేవుడు ఇవ్వాలి, మరి నేను రాస్తే ఎవరు రాస్తా నా బంద. ఒక ఆదరణ గీతం, ప్రభువా నీ బిడ్డలను ఆదరించాలనుకుంటున్నాను పరిశుద్ధాత్మ, ఒక గీతం ఇయ్యా అని కూర్చున్నామన్నా. నేను సొంతంగా ట్రై చేస్తే వెళ్ళగాల, అబ్బో లాభం లేదు ఎందుకు అనగాని మోకాళ్ళు వేసేది, మర్యాదగా ఆ పని చేయాలా. మోకాళ్ళు వేసి ప్రభుని వేడుకుని కాసేపు కూర్చుంటే ఓ పాట ఇచ్చాడు. పలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే, నవ్వినోళ్ళంత నీ ముందు అలను వంచేదు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు అలను వంచేదు ఇక ముందు, ఉంది వాక్యం చెప్పడానికైనా
ఏదన్నా ఒక ప్రయత్నం చేయడానికైనా ఐడియా ఆయన ఇస్తాడండి. అయితే మోకాళ్ళేసి ఆయన స్తుతించి ఆరాధించి ఆయన దగ్గర కాసుకోవాలి. ఆయన ఇస్తాడు. ఎంతమందికి నమ్మకం ఉంది? ఆయన ఇస్తాడు కానీ మనం బావం, అది వచ్చిన దరిద్రం. ఆ పని మనం చెయ్యం, అది వచ్చిన ప్రాబ్లం. నాలుగోది ఏం చెప్పాను? సంఖ్యల నుంచి విడుదల పొందుతాం. ఐదవది ఏం చెప్పాను? మనకు కావాల్సిన ఐడియాలజీ ఆరాధన ద్వారా పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చి ఆయనే మనకది అనుగ్రహిస్తాడు. ఇంకింతేనా? ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకా బోల్డన్ని ఉన్నాయి. ఎరుకో గోడ చుట్టూ తిరిగి 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 వాళ్ళు ఒక్కసారిగా దేవుని మయంపరిచినప్పుడు వాళ్ళకి అడ్డు బండలుగా అడ్డు గోడలుగా ఉన్నాయన్ని కూలి నేలమట్టమైనాయి. ఎన్ని తెలుసుగా మీకు? మీరు చెప్పేది ఏముంది? స్తుతించుట ద్వారా, స్తుతి ఆరాధన చేయుట ద్వారా నీకు అడ్డుబండగా సైతాను గడు కట్టిన కోటలన్నీ కూలిపోతాయి. స్ట్రైట్గా ఎక్కిపోయేటువంటి రాజమార్గం ఏర్పడుతుంది నీకు. నేను చెప్పానా? లేఖన సాక్ష్యమా? మరి ఇంత గొప్పది కాబట్టే, ఇన్ని విధాల ప్రయోజనం ఉంది కాబట్టే బోధకులు ఏం బోధించారు? స్తుతి ఆరాధనకు విలువ లేదని బోధించారు. ఎవరి దెబ్బ ఇది? సైతాను గాడి దెబ్బ. కాబట్టి అట్లాంటి బోధలను నమ్మొచ్చా మనం? అట్లాంటి వాటికి విలువనివ్వచ్చా మనం? అలాగని విచ్చలవిడిగా కూడా మనం పిచ్చిగా ప్రవర్తించకూడదు. నియమించబడిన హద్దుల్లో, లేఖనాల పరిధిలో మనం దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించవచ్చు, మహిమపరచవచ్చు, కీర్తించవచ్చు. సంతోషంగా ఒకసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చేద్దాం. ఒక చిన్న ఆరాధనా గీతంతో మనం ముగించుకుందాం. ఎంతమంది సంతోషంగా ఆరాధనకి ఆమోదిస్తారు? అన్న, నీకు ఏది ఇష్టం అంటే నేను చెబుతున్నాను, నాకు ఆరాధించడమే ఇష్టం. కాకపోతే వాక్యం చెప్పుకోవాలి కాబట్టి నేను వాక్యం చెబుతున్నాను. ఆరాధించడం నాకు ఇష్టం. అందరూ రాజా నీ భవనంలో రేయింపవలు వేచి ఉందనే పాటతో మనసారా ఆరాధించుకుందాం. రోగాల్లో ఉన్నవాళ్ళు మాతో కలిసి ఆరాధనలు ఏకీభవించండి. ఇంకొకటి కూడా, ఈ ఆరాధనలో ఉన్నప్పుడు షాలేం రాజన్న కాదు నిన్ను తాకేది, డైరెక్ట్గా నా దేవుడే నిన్ను స్పర్శిస్తాడు. నా దేవుడే నిన్ను తాకుతాడు. నా దేవుడే నీ శరీరంలో మార్పు తీసుకొస్తాడు. అది నీకే అర్థమైతే, నీకు అర్థమై నువ్వు మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేయించుకున్నప్పుడు నీకు నార్మల్ రిపోర్ట్ ఇస్తాడు. అలాంటి సాక్ష్యాలు నువ్వు మళ్ళీ ఆదివారం తీసుకొని రావాలి. యేసు నామంలో నువ్వు ఎదుర్కొంటున్న శోధనల నుంచి నా తండ్రి నీకు విడుదల ఇస్తాడు. ఆ సాక్ష్యంతో మళ్ళీ ఆదివారం నువ్వు ఆ సాక్ష్యం తీసుకొచ్చి చెప్పి అనేక మంది విశ్వాసాన్ని ప్రోత్సహించాలి. గుర్తుపెట్టుకో, నా దేవుని శక్తి నీ మీదికి వచ్చినట్లు, మన మీదికి వచ్చినట్లు మనం ఆత్మతో, మనస్సుతో, హృదయంతో, మన నోటితో జీవ ఫలాలు అర్పిస్తూ ఆరాధిద్దాం. లేదా అందరూ కలిసి పాట మొదలు పెడదాం. రాజాని భవనంలో రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందు. నా దేవుని శక్తి నిన్ను కమ్ముకున్నదా. రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందు. యేసు రాజా నీ భవనములో వేచియుందును. స్తుతించి ఆనందిందును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందిందును, నా చింతలు మరచెదను. రాజా నీ భవనములు రేయింపవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములు రేయింపవలు వేచియుందును. అందరూ కలిసి ఏక మనస్సుతో స్తోత్రం. నా బలమా, నా కోట, నా దుర్గమా, నీకు స్తోత్రము తండ్రి. ఆమేన్, హల్లెలూయా.
మాకు ఆశ్రయదుర్గమైన దేవుడు, స్తోత్రార్హుడు. నోరు తెరిచి స్తుతించుదాం. Hey.
లార్డ్ నా దేవా నీకు స్తోత్రం హల్లెలూయా స్తోత్రం గ్లోరీ హల్లెలూయా 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 నీ శక్తి అన్యజనులు చూడాలి నీ శక్తి అన్యజనులు చూడాలి నీ బల ప్రభావం అన్యజనులు చూడాలి అన్యజనులలో నీ నామము యేసు 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 అను నీ నామము మహిమపరచబడాలి ఒరిజినల్గా నీ కార్యాలు జరగాలి మాటల గారడి కాదు మాటల మాయలు కాదు ఒరిజినల్గా నీ కార్యములు జరగాలి స్పష్టమైన కార్యములు జరగాలి బలమైన సాక్ష్యములు లేవాలి నీ బిడ్డల్ని సంధించు సంధించు మమ్మలను అభిషేకించు నీ బల ప్రభావములతో నింపు నీ బిడ్డలు సాక్ష్యాలు పట్టుకొని రావాలి యేసునామంలో వాళ్ళ జీవితాల్లో నీ కార్యాలు చూసి నేను మహిమపరచాలి బిడ్డల విశ్వాసాన్ని సిగ్గుపరచొద్దయ్యా మా విశ్వాసాన్ని సిగ్గుపరచొద్దయ్యా నీ అందు విశ్వాసం ఉంచిన వారిని సిగ్గుపడని చేసేవాడు కావు హల్లెలూయా నీకు మహిమ 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 నీ బిడ్డలందరినీ సంధించి నీ ఉమ్ముట్టి బాగు చేసావని నమ్ముతున్నాను వారి మీద ఉన్న మంత్ర ప్రయోగాలు నాశనం చేసినందుకు నీకు వందనాలు వారి శత్రువులను విరోధులను అడ్డగించినందుకు నీకు స్తోత్రాలు వారిని పట్టిన వ్యసనముల నుంచి వారిని విడిపించినందుకు నీకు స్తోత్రం వారి దేహములలో ఉన్న రోగములను తొలగించినందుకు నీకు స్తోత్రం వారి సర్వ శరీరము ఆరోగ్యవంతం చేసినందుకు నీకు వందనాలు వారి జీవితాల్లో ఎదుర్కొంటున్న సైతానీయ శోధనలు వేదనలు అప్పులు ఆర్థిక ఇబ్బందులు కలతలు కన్నీళ్లు నిర్మూలన చేసినందుకు నీకు వందనాలు 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 బిడ్డల కన్నీటికి ప్రతి ఆనంద నాట్యమును నీవు దయచేస్తున్నందుకు నీకు స్తోత్రములు స్తోత్రములు హల్లెలూయా నీ కృపా కార్యములు నెరవేర్చి రిపోర్ట్స్తో సహా నీ బిడ్డలు ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టమని వైద్య శాస్త్రం మిత్రులపై అద్భుతములు జరిగించు ఆశ్చర్యములు జరిగించు సూచక్రియలు మాతకార్యములు అద్భుతములు ఒరిజినల్ గా జరిగించు ఒరిజినల్ గా జరగాలి ఒరిజినల్ గా జరగాలి ఒరిజినల్ గా జరగాలి వారు విశ్వాసంతో తెచ్చిన నూనె శక్తితో నీ శక్తితో నీ రోగులకు అది రాసి ప్రార్థించడం ద్వారా గొప్ప స్వస్థత కార్యాలు జరిగించు అరికాలములు నడిపే వరకు శరమదులు కొలిసి పాదం వరకు సర్వ శరీరము మీద సంధించి బాగు చేయండి పడుతూ లెగుస్తూ బలహీన పడుతున్న వారిని బలముతో నింపండి చెప్పశక్యము కానీ వేదనలతో నలుగుతున్న వారికి విడుదల ప్రకటించండి ప్రయత్నములలో ఉన్న వారికి వారి ప్రయత్నములను చిత్తానుసారంగా సఫలపరచండి గొడ్రాండ్ల గర్భములు తెరవండి మూయబడిన గర్భములు తెరచి వారికి సంతాన ప్రాప్తిని కలిగించండి జీవనోపాధి నిమిత్తం ప్రయత్నిస్తూ ఉద్యోగాల్లో విఫలమవుతున్న వారికి యేసునామములో సఫలత దొరుకునుగాక ఆ సాక్ష్యాలు రావాలి ఆ సాక్ష్యాలు లేవాలి నీ బలీయమైన సాక్ష్యాలు ఒరిజినల్గా చూపించి నీ నామానికి మాయమ తెచ్చుకోమని ఇలాగూ చేసినందుకు నీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తాను ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా రక్షణ లేని వాళ్ళు అనేకలు రక్షింపబడాలి ఇస్తున్నామని వారి కుటుంబాల్లో వారి పసిపిల్లలకి రోగాలుంటే తగ్గిపోవాలి వారి శరీరాల్లో రోగాలుంటే తగ్గిపోవాలి వారి ఇంటి వారికి రోగాలుంటే తగ్గిపోవాలి వారి కుటుంబాలు కళకళ 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 లాడాలి యేసు అను నీ నామాన్ని మహిమపరచాలి నీ బిడ్డల నోరు తెరిచి నిన్ను ప్రకటించాలి అభిషేకంతో యేసు నామమును పొంది ఉన్నాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన ప్రభువానికి వందనాలయ్యా పరలోక ప్రార్థన పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుకొనుగాక నీ రాజ్యం మాకు వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అన్నంతను నెరవేర్చబడుగాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుంచి కీర్తి నుంచి తప్పించండి ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము నీవై నావు తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమృద్ధి స్వస్థత సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి నా తండ్రి దయచేయునుగాక సదా తోడని నడిపించునుగాక ప్రభేసు రక్తమునకు జయ ప్రభేసు రక్తమునకు జయ ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమేన్ హల్లెలూయా 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 ప్రభుకి స్తోత్రాలు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ